సినిమా అన్న, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మైక్ టెస్టింగ్ అనగానే నేను నా పేరు కృష్ణ ఐల్ ఇండియా అనేది చెప్పాలని కాదు, ఆటోమేటికల్గా మేబీ నో కాన్షియస్గా అన్కాన్షియస్గా లోపల ముద్రపడిన సినిమా ఇది. అసలు దేశం అంటే ఏంటినో, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని రాష్ట్రాలు, ఇంత ఉన్నప్పుడు దేశాన్ని డిఫైన్ చేసేది రెండు నా దృష్టిలో. బేసికల్గా దేశం అంటే మనుషులు, అఫ్కోర్స్. ఒకటి ఫిజికల్గా చేసేది మన దేశ హద్దులు, ఈ అన్ని హద్దులు ఉన్నాయి కాబట్టి ఇదంతా మనది ఒక దేశం. రెండు దేశం జెండా, ఈ జెండా కింద బతుకుతూ అందరికి కలిపి ఒకే జెండా ఉంది. సో ఈ ఆ జెండాని భుజం మీద మోస్తూ, ఈ హద్దుల్ని కాపాడుతూ దేశాన్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి ఎవరు? సైనికుడు. ఆ సైనికుడి గురించి ఇంత గొప్పగా సినిమా తీసినందుకు ఐ అప్రిషియేట్, కంగ్రాచులేట్ వంశీ గారు ఫర్ రైటింగ్ ఇట్, ఫర్ డైరెక్టింగ్ ఇట్, ఏ హీరో మీరు సినిమాలో చూస్తే, చాలా సినిమా చూసాం మనం, ఇదే సినిమాలో కూడా చూసాం, ఒక పోలీసు గురించి కామెడీ కామెడీగా చేస్తారు, బేసికల్గా పొలిటీషియన్స్ గురించి చేస్తారు, రేర్గా అసలు చూడడం కూడా చూడడం, ఒక సైనికుడి గురించి తప్పుగా అసలు మాట్లాడడం చాలా కేర్ఫుల్గా, ఓకే, అంటే ఎంత హానెస్టీగా ఉండాలి, ఆ హానెస్టీని తెర మీద తీసుకురాగలిగిన ఒక గొప్ప నటుడు ఎవరు? ఎంతమంది ఇలా కట్ చేసుకుంటారు చెప్పండి, ఓకే, అండ్ ఇంత కట్ ఇది ఇక్కడ ఘాటు పెట్టి ఇది రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పట్టింది. సో అతను ఎంత చూపించిన హానెస్టీకి, ఎంత మీనింగ్ఫుల్ థాట్ ప్రొవోకింగ్ హానెస్టీ తీసినందుకు మీ ఇద్దరికి కొంచెం ఎక్కువ కోద్దాకం అవుతున్నా, ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ టేకింగ్ ద రూ ఇన్ ఇట్ మీ క్లైమాక్స్ లో. ఐ షుడ్ నాట్ రివీల్ దట్, ఇట్ కెన్ బి ఓపెన్, బట్ క్లైమాక్స్ లో ద వే యూ హ్యావ్ టేకెన్ అన్వర్ అనేది ఒక ఫినామిన, ఇండియా అనే ఒక ఫినామిన తీసుకెళ్తున్నందుకు దిస్ వన్ ఆఫ్ ద గ్రేట్ క్లైమాక్సెస్. వెన్నుకుంటే ఎలా ఉండేది నాకు తెలియదు, బట్ దిస్ ఈస్ ద పాత్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్. సెకండ్లీ, బన్నీతో నేను వేదం సినిమా చేశాను బేసికల్గా, ఇప్పుడు థమ్స్అప్ మూతన్ అంటాను అన్నమాట, ఎంత నీట్గా సినిమా రావాలో, పాలిష్ 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 పాలిష్, అండ్ హీ పుట్స్ ద డైరెక్టర్ ఇన్ సచ్ఏ కార్నర్ దట్ యు నో యువర్ పొటెన్షియల్ ఈస్ దేర్ మ్యాన్, డోంట్ జస్ట్ సాటిస్ఫై బికాస్ హీ ఆల్వేస్ డస్ దట్. అప్పుడు బన్నీ ఒక మిర్రర్లోకి ఇలా చూసుకొని రియలైజ్ అయ్యేది ఒకటి, ఒక షార్ట్ ఉంటుంది మీకు గుర్తుంటా, ముసలాయనకి డబ్బులు తర్వాత. ఈ సినిమాలో ఆ కమిషనర్ ఒక ఫోటో తీసుకోవాలని అడిగినప్పుడు, దెన్ బన్నీ కెనాట్, ఆ సెల్ఫీ ఆ ఫోటో తీస్తున్నప్పుడు నవ్వలేడు, దాని తర్వాత అతను పరిగెడతా ఉంటాడు బేసికల్గా, ఆక్రందన ఆక్రోషణ ఎవరి మీద, తనను తనను గెలుచుకోలేకపోయాడు అనేది. 1932లో ఇప్పుడు ఒక గొప్ప పోయమ్ ఒకటి ఉందన్నమాట, పోయమ్ మ్యాన్ ఇన్ ద గ్లాస్ అని, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ వస్తుందన్నమాట. ఎంత గొప్ప సక్సెస్ చేసినా సరే, నువ్వు దేశానికి రాజు కావచ్చు, అందరు ఓహోర్ యువర్ సూపర్ అనొచ్చు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అద్దంలో చూసుకుంటే వాడిని సాటిస్ఫై చేసావు, బికాస్ హీఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ద పర్సన్ హూ విల్ జడ్జ్ ఇఫ్ యు రియల్లీ నో. తల్లిదండ్రులు కాదు, భార్యాబిడ్డలు కాదు, ఎవరు జడ్జ్ చేయాలి అంటే ఆ మ్యాన్ ఇన్ ద మిర్రర్, అద్దంలో చూసుకున్నప్పుడు హీ హ్యాస్ టు జడ్జ్. ఈ సినిమా తీసినందుకు వాళ్ళిద్దరూ అద్దంలో చూసుకొని గర్వంగా చూసుకొని చెప్తారు, మనం చెప్తే నేను తీశాను ఈ సినిమా అన్నమాట. ఫర్ దట్ మ్యాన్ ఇన్ ద మిర్రర్, ఈ సినిమాలో దీస్ ఆర్ ద టూ గ్రేట్ టాపిక్స్ బేసికల్లీ, వేర్ ఇండియా ద డిఫైనింగ్ ద కంట్రీ ద సోల్జర్, అండ్ సెకండ్ థింగ్ ఈస్ మ్యాన్ ఇన్ ద మిర్రర్ అబౌట్ ద క్యారెక్టర్. ఫర్ దీస్ గ్రేట్ థీమ్స్ ఇట్స్ బ్రిలియంట్ సార్. థ్యాంక్ యూ సార్. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ బన్నీ, బేసికల్లీ అంటే అటు అడగాలి ఇటు వాళ్ళు అడగాలి అని చెప్పలేదు, ఎక్కువ అవుతుంది ఉపాధి కాతం. ఈ సినిమాలు చూజ్ చేసుకోవడానికి నువ్వు చాలా ఇంటర్వ్యూలో చెప్పుంటావు బేసికల్గా, బట్ ఈ సినిమాలో నువ్వు చూజ్ చేసుకున్నప్పుడు ఏదైతే నువ్వు ఆడియన్స్కి చెప్పాలనుకున్నావో అది పూర్తిగా చెప్పావా, యాజ్ ఫిల్మ్ మేకర్స్ బోత్ ఆఫ్ యూ? నేనైతే 100% ఈ సినిమా ఒప్పుకునేప్పుడు, అంటే ఎవ్రీ యాక్టర్ ఒక పాయింట్ పడిపోతారు ఒక ఫిల్మ్లో, ఆ రీజన్ ఆ ఫిల్మ్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. ఈ సినిమాలో నేను పడిపోయిన ఒక పాయింట్ ఏంటంటే,
ఒక కాన్వర్సేషన్, నేను రైటో రాంగో నాకు తెలియదు కానీ నేను ఇది ఇదేనా రియల్. సో దట్ ఈస్ నేను పర్సనల్గా పడిపోయిన పాయింట్. అది డెఫినెట్లీ సినిమాలో బాగా రీచ్ అయిన పాయింట్. ఇప్పటికీ సినిమాలో మ్యాక్సిమం రీచ్ ఉన్న పాయింట్ ఇట్స్ అబౌట్ వన్స్ ఓన్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పోతా కానీ క్యారెక్టర్తోనే పోతా. I want to dig your mind on this because నిన్న నేను నా నెఫ్యూతో చేశాను, భార్గవ్ తోటి చూశాను ఈ సినిమా అండ్ అంజలి తోటి. అండ్ దట్ ఈస్ వాట్ నరే సినిమా ఏంటంటే ద క్యారెక్టర్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ వాట్ ఇట్ గాట్ కనెక్టెడ్ టు ద ఆడియన్స్. సో టు యూ బేసికల్లీ ద బెస్ట్ పార్ట్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ బన్నీస్ క్యారెక్టర్. బన్నీ ఎంత గొప్ప చేసాం అనేది అందరు చెప్పిన తర్వాత నేను ఇంకోసారి చెప్పడం అయింది. ఇంకో నిన్న ఆల్రెడీ చెప్పాను, పొద్దున్న ఆల్రెడీ చెప్పాను, అందరి ముందు ఇంకోసారి. అది అంటే నాకు చిన్న పక్షపాతం నువ్వు అంటే అన్నమాట. నేను సినిమా చూస్తున్నప్పుడు విపరీతంగా నచ్చినప్పుడు నేను మా నవీన్ అంటే వాడు ఇంకా పెద్ద ఫ్యాన్ అడుగుతా ఉన్నాను బేసికల్గా. అంటే బన్నీ సూపర్ చేశాడు సూపర్ చేశాడు, అది దట్ ఈస్ నాట్ సూపర్ చేశాడంటే గొప్ప అది కాదండి. బట్ క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి చివరి దాకా ద వే ఎన్ యాక్టర్ టేక్స్ దట్ అది నువ్వు అచీవ్ చేసావు. ఫస్ట్ నుంచి చివరి దాకా ఆర్క్ ఎక్కడైతే ఉంటుందో అదంతా కూడా నీట్గా తీసుకెళ్ళి ల్యాండ్ చేయాలి. ఒక రాకెట్ని ఇక్కడ వదిలితే అక్కడ దాకా వెళ్ళేదానికి చాలా అది మదన పడింది బేసికల్ అక్కడ దాకా రీచ్ అయింది. మీరు చేస్తున్న దాంట్లో బెస్ట్ ఏంటంటే ద మ్యాక్రో అండ్ మైక్రో అనాలిసిస్ ఆఫ్ నా పేరు సూర్యలో ఎల్ఓసి అనేది పెట్టి మీరు చెప్పాలనుకున్నదంతా ఒక దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ బేసికలీ. ఆ సీన్ గురించి ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఫ్రమ్ మీ బ్రెయిన్ పిక్ చేద్దామని. బయట ఎల్ఓసి అని పెట్టి దానికి బోర్డర్ దేశానికి ఇక్కడ ఉన్న ఒక చిన్న స్థలానికి ముడిపెట్టారు. వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్? నో బేసికలీ హీ ఆల్వేస్ థాట్ దట్ బిగినింగ్ నుంచి ఏదైతే బోర్డర్కి వెళ్ళాలి అంటున్నా హద్దుల్లో ఉండి 125 కోట్ల మంది ఉన్న ఒక ఇంటిని నేను చూసుకోవాలి. ఆ ఇంటికి ఒక యజమానులాగా నేనున్నాను ధైర్యంతో ఆ 125 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు ప్రశాంతంగా పడుకుని ఉండాలి అని ఆలోచించే థాట్ ప్రాసెస్ ఉన్న క్యారెక్టర్ బిగినింగ్లోనే అది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాను. ఇది ఎప్పుడైతే జరగలేదో జరగకపోయినంత మాత్రాన అతను ఆ డ్రీమ్ని ఈ రకమైన రిజల్ట్లో వదిలేసాడే కానీ తన క్యారెక్టర్ని వెతుక్కుంటూ అది తన క్యారెక్టర్, అది ఆ కళ, అతని లోపల ఉన్న ఒక క్యారెక్టర్, ఇవన్నీ కూడా అమాల్గమేట్ అయిపోయి అక్కడ ఇంకొకళ్ళ పర్మిషన్తో తీర్చుకోలేకపోయిన ఒక కోరికని, ఇది వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని సాధించుకోలేని గమ్యాన్ని తను నమ్ముతున్న గమనంలోనే వెళుతూ ఆ 125 కోట్ల మందిని ఎక్కడైతే క్యారెక్టర్ పోగొట్టుకున్నాడో ఆ స్పేస్నే ఆ హద్దుల్లాగా చూశాడు. ఆ స్పేస్నే ఇది నాకు చూసి తనలో తన సోల్జర్ని వెతుక్కోవడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా నేను సోల్జర్ని సదా సదాగానే ఉంది తప్ప తను నమ్మడం మానేశాడు సోల్జర్ని. మళ్ళీ నేను వెతుక్కుంటూ వెళ్తాను నాన్న సార్ అని చెప్పిన తర్వాత ఆ బోర్డు పాతిన దగ్గరే మళ్ళీ సోల్జర్ సూర్య అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. దెన్ ఓన్లీ హీ ఫెల్ట్ దట్ యా ఐఎమ్ గెటింగ్ బ్యాక్ మైసెల్ఫ్ అని. సో అక్కడ ఆ హద్దు వేయటం ద్వారా క్లియర్గా ఇట్స్ నాట్ ఓన్లీ కమర్షియల్ థింగ్ దట్ హీఈస్ డూయింగ్ బికాస్ అదేం కాదు. ఎల్ఓసిని బయట నుంచి వచ్చే శత్రువులకు వేద్దాం అనుకున్న ఎల్ఓసిని ఇక్కడే తయారు చేస్తున్న శత్రువులకు వేసేసాడు అనేది నా ఉద్దేశం. మీరిద్దరు రెండుగా కనెక్ట్ చేసింది అద్భుతంగా ఉందండి. ఇల్లు చక్కబెట్టుకుంటే దేశం చక్కబడుతుంది అనేది ఎక్స్ట్రాడినరీ చెప్పారు. అండ్ మోర్ దాన్ దట్ ద 3 జనరేషన్స్ బేసికల్లీ. అండ్ ఐ లవ్ దట్ క్యారెక్టర్ ద ఓల్డ్ మ్యాన్ సుభాష్ చంద్రబోస్కి కారు డ్రైవరు, దెన్ ముస్తఫా వాళ్ళు వచ్చి కార్గిల్ వాళ్ళు ఒక్క శత్రువులు ఒక్క రాయి పట్టుకెళ్ళలేదు కానీ నా కాలు పట్టుకెళ్లారు. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ కైండ్ ఆఫ్ థింగ్. అతను నించున్నప్పుడు అతను నించుంటాం బన్నీ చూస్తూ ఉంటాం అటువైపు నుంచి. ద థర్డ్ థింగ్ దట్ అన్వర్స్ క్యారెక్టర్ బేసికలీ వీటిని ఇతను దేశాన్ని నా ఇల్లు ఇండియా అనే దాన్ని ఎలా చేస్తాడు అనేది ఎక్స్ట్రాడినరీ. అందులో కూడా తెలియకుండా కలిసింది ఏంటంటేనండి, ఈ తాత పెంపకంలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ అయిన తాత పెంపకంలో పెరిగిన మనవడు ఎక్స్ సర్వీస్ మెన్ అయి కాలు పోగొట్టుకున్న లైక్ యూ సెడ్ రిగ్రెషన్స్ లేవు. కాలు తీసుకెళ్లారు తప్ప కార్గిల్లో రాయిని తీసుకెళ్లలేదు అని అంటున్నాడు. అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. సో యుద్ధం నాకు అలవాటేస్తారు అన్నాడు. సో ఈ జీవన పోరాటం నాకు పెద్ద ఇష్యూ కాదని మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ ఇలాంటి తండ్రి పెంపకంలో పెరుగుతున్న కొడుకు, సో ఐడియాలజీ వేరేగా ఉంటుంది. ఆ టైంలో వెళ్ళని వచ్చి అరే నువ్వు వీళ్ళ మాట్లాడడానికి పాడైపోతావని టచ్ అయిపోతే ఆ స్పర్శన కూడా దూరమైన క్యారెక్టర్. సో క్లియర్గా డెలిబరేట్గా తెలిసిపోతుంది ఇలాంటి ఒక జనరేషన్ ఇదిలో ఉన్నవాడికి ఆ తండ్రి నమ్మకం కూడా ఏంటంటే దేశానికి కష్టం వస్తే నేను నుంచున్నా, అదే కష్టం ఇంటికి వస్తే దేశం నుంచుందని నమ్ముతున్నా అన్నాడు. ఈ నమ్మకం తండ్రి శవాన్ని చుట్టానికి కూడా ఎవడో రాలేదు అనేటప్పటికీ డిస్టర్బ్ అయిపోయాడు. సో నాన్న ఐడియాలజీ అబద్ధం అనే ఫీలింగ్ వచ్చింది. నాన్న అలా ఎందుకున్నాడంటే ఆ తాత చెప్పిన వాళ్ళు ఎలా అయ్యాడు, అదే మాటలు అంటే నేను పాడైపోతాను,
ఆ చల్లా చెప్పింది రైట్ అనుకుని ఒక రాంగ్ రూట్లో ఒక సిచ్యువేషన్ ఆ కుర్రాడి మనసును డిస్టర్బ్ చేసింది. దిస్ హ్యాపెన్స్ చాలామందికి పర్సనల్గా జరిగే ఒక ఇంపాక్ట్ మనకు ఆ క్షణం ఉన్న రియాలిటీని బ్యూటీని తెలియనివ్వదు. జనం రాలా నిజమే, జనానికి ఎప్పుడు జనం ఎప్పుడు కూడా మనం వాళ్ళకి ఓపెన్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. సో హీరో పాత్ర చివరికి ఏం చేశాడంటే ఏ దేశం కష్టం వస్తే నుంచుంటుందని నమ్మాడో అది నిజమయ్యేలాగే చేశాడు. వాళ్ళందరూ కూడా ఈరోజు నా అన్వర్ అనే కుర్రాడు వాళ్ళకి ఎవరికి ఎటువంటి రిలేషన్షిప్ లేదు అతనితో. ముస్తఫా పోతే పట్టించుకున్నవాడు, అన్వర్ పోతే పట్టించుకోవాల్సిన అవసరం జనానికి లేదు. ఒక వాళ్ళకి ఒక తెలియజేసే ఒకడు కావాలి. అది ఎప్పుడైతే ఓపెన్ అయిందో అవాళ్ళ అందరూ వచ్చారు. ఇది అర్థమవుతుంది అతనికి రియాలిటీ. సో ఇవన్నీ కూడా చాలా అందంగా కుదిరాయి. అందువల్ల మేబీ అందువల్లనే అదంతా కూడా కథలోకి వచ్చి కూర్చుని చాలా బాగుందేమో అనుకుంటున్నాను నేను. హౌ డిఫికల్ట్ ఈస్ టు పోర్ట్రే దిస్ క్యారెక్టర్ అంటే ఇష్టపడి చేసావు కష్టపడి ఇవన్నీ కాకుండా ఇట్స్ నాట్ దట్ ఈజీ నో దట్ ఇష్టపడి చేసినప్పుడు కష్టం తెలియదు. సో కష్టం అయితే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను అసలు ఎప్పుడు ఇప్పటివరకు నేను తీసిన దేనికి కష్టంగా అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. But physically, this is, might be the most difficult kind of thing. One of the most difficult. Undoubtedly. Because? More than physical. This particular film, physical, chala cinema kunta the kashtam hai. But mentally, this film is more difficult. Yeah. Ekkante, oka, telikunna, ela untadante, for an actor, mee cinema chusayadam mottam together one flow lo chustaru. No. 3 hours lo chustaru. But not timelines of shooting will be in 8 months or 7 8 months to carry this character so long the consistency at every given point ante sir june lo shoot chestam sir august lo shoot chestam immediate scene august lo shoot chesina scene untadi back and forth untundi bhai march lo shoot chesina scene untadi so but meeku march lo shoot chesi december lo shoot chesadu months jump meeku scenes lo telikodu yes oka totality undali to bring that totality to maintain that totality is was quite a challenging for this film. బట్ నాకు ఐ డోంట్ నో అండి, అది నాకు ఎప్పుడు వండర్గానే ఉండేది. ఎంత ఎక్సర్సైజ్ తన మెంటల్ గా ముందు ప్రిపరేషన్ ఏమి ఉండదు. బ్లాక్ బుక్ చూసారు మీరు, నోట్స్ రాసుకుంటాడు, మీరు ఏం చెప్పినా నోట్స్ రాసుకుంటారు. బన్నీ హ్యాస్ హ్యాబిట్ బేసికలీ, ఐ థింక్ దట్ హ్యాబిట్ యూ హ్యావ్ టు రియల్లీ. ఈ రోజు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదో స్పార్క్ వచ్చింది అన్నమాట, వెళ్ళి నీట్గా బుక్ తీసుకొని రాసుకుంటాడు. అది ఓకే. రెండోసారి ఏంటి, మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం, కథ చెప్తా ఉంటాం అన్నమాట. కథ చెప్తా ఉంటే నచ్చినవి ఏదో ఉంటాయి, మొత్తం ఆ బుక్లోకి వెళ్తూ ఉంటాయి. తర్వాత మనం ఎప్పుడో మర్చిపోతా ఉంటాం, మనకు గుర్తుండదు కాబట్టి అక్కడ కూడా రాస్తాడు అన్నమాట. దెన్ హీ వెరీ గుడ్ హ్యాబిట్, రీడ్స్ ఎ లాట్. మెమరీ చాలా ఉంది, గుర్తుంటే అనుకుంటాం, కానీ వి మిస్ సంథింగ్. మనం లైఫ్లో తీసుకునే ఇంటెక్ చాలా ఎక్కువ, డేటా సరిపోదు. ఒక్కొక్కసారి ఐదులోకి వెళ్ళినప్పుడు ఐఓఎస్ అప్డేట్ అవ్వకపోవచ్చు ఆ టైం. సో వీ డోంట్ నో అది ఎలా ఉంటుంది. అండ్ దస్ బిల్డింగ్ ఎ క్యారెక్టర్ ఆల్సో బేసికలీ. ఏదో మంచి కోడ్ చదివాడు, నో థింగ్ యూ హ్యావ్ టు సీ. సమ్ టైమ్స్ మంచి కోడ్ చదివాడు, ఆరు మంచి బుక్ ఏదో ఒక పేజ్ చదివాడు, ఆ బుక్లోకి వెళ్ళింది. మనం కలిసినప్పుడు చెప్తాడమ్మాట, ఇదో ఇది ఇది ఉంది చూసావనమాట. అండ్ మీరేమన్నా అడుగుతారా ఫస్ట్ బన్నీని? సినిమా చూసిన వాళ్ళు యూ కెన్ ఆస్క్ హిమ్. Firstly, congratulations on the success. Thank you. The best thing I like about cinema lo annitkante naaku nachindi entante the plot, sir. So and the song Maya, the lyrics kuda enta, they're so relevant to the film, like it carries the feel of the full film. And I'm so happy I was part of that song. Nen additional voices lo paadanu, so thank you so much. So did you have any special ante ee movie ఇలా ఈ కాన్సెప్ట్ లో రావాలని, డిడ్ యూ హ్యావ్ దట్ స్పార్క్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, అరే ఈ సినిమా తీయాలి అని ఒక మూమెంట్ ఉంటుంది కదా సార్? సో దిస్ ఇస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు. సో ఇఫ్ దట్ ఆల్వేస్ ఎప్పుడు అంటే బేసికలీ ఐఎమ్ రైటర్, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. రైటర్గా నాకు తెలిసి ఆయన కూడా అదే ఉంటుంది, ఒక ఏదైతే ఫస్ట్ ఒక స్పార్క్ వస్తుందో దట్ విల్ మేక్ యూ ఫీల్ దట్ ఓకే ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్, తెలిసిపోతుంది అది. ఇప్పుడు ఈ సినిమా మీ ముందుకు వచ్చింది, రాని ఐడియాస్ బోల్డ్ ఉంటే మనకే అది చాలా జనాలుగా అనిపించి పక్కన పడేస్తాం. దట్ కపుల్ ఆఫ్ లైన్స్ బట్ సమ్ క్యారెక్టర్ సమ్ థాట్ ఇట్ వాంట్ లీవ్ యూ. వాట్ వాస్ దట్ థాట్ సర్? విచ్ ద థాట్ ఇస్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళం డ్రీమ్ చేస్తాం, వి ఆల్ స్ట్రగుల్ టు అచీవ్ దట్ డ్రీమ్, అచీవ్ చేస్తాం. బట్ డ్రీమ్ చేసిన టైంలో ఉన్నట్లుగానే అంత ప్యూర్గానే ఆర్ వి రిమైనింగ్ ద సేమ్ ఇన్ ద ఎండ్? ఈ ప్రాసెస్లో మనం అదేమవుతుందంటే డ్రీమ్ చేసినప్పుడు చాలా ప్యూర్గా ఉంటుంది. మీ అందరికీ ఈజీగా చెప్పాలి అంటే మన స్కూల్స్లో కాలేజెస్లో పీపుల్ వెన్ దే కమ్ అండ్ ఆస్ ఇఫ్ యూ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాట్ విల్ యూ డూ అంటే వాట్స్ యువర్ ఆన్సర్? సింపుల్ ఆన్సర్ ఇస్ ఐ విల్ జస్ట్ ఇండియాలో ఉన్న కరప్షన్ అంతా తీసేస్తా.
ఇదంతా తీసేస్తారు. యువర్ ఆల్ వెరీ ప్యూర్ దేర్. ఆ టైంలో మీ మనసు యువర్ నాట్ సినిమాటిక్, యువర్ నాట్ పొల్యూటెడ్, మంచిగా చేయాలనే ఉంటుంది. వన్ డే యుల్ బికమ్, అలా మనకు కాలేజెస్ నుంచి బయలుదేరి వెళ్ళిన వాళ్ళు, అలా వెళ్ళిన వాళ్ళు దే చూస్ దట్ ప్రొఫెషన్ అండ్ దే బికమ్ వన్ డే. మన నరేంద్ర మోడీ గారు టీ నుంచి అక్కడికి వెళ్ళినట్టు వెళ్ళిపోతారు. ఒకసారి ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఈ ప్రాసెస్లో ఆ ప్యూరిటీతోనే వెళ్ళావా? మధ్యలో స్ట్రగుల్స్ వస్తాయి, ఎలా అవ్వాలో తెలియదు, సపోర్ట్ లేదు, పలానా వాడిని కలిస్తే అవుతుందంట, ఆ పలానా వాడు మనలా ఉండడు, వాడి దగ్గరికి వెళ్తే ఇలా అవ్వాలంటుంది, ఏదో ఇదేదో చేయాలని అంటాడు సార్, వాళ్ళకి ఇవన్నీ పంచు అంటాడు సార్, బ్రైబ్ కరెక్ట్ కాదేమంటా, అది మళ్ళీ వాడికి బ్రైబ్ చేయకుండా ఎవరు అవుతుంది అని. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దిస్ హ్యాపెన్స్ లైక్ దిస్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ, బట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సమ్ టైమ్స్ ఒక ఎడ్జ్ వచ్చేస్తుంది, ఆ ఎడ్జ్ ఎలా ఉంటుందంటే ఇఫ్ యు వాంట్ దిస్ యూ హ్యావ్ టు లూజ్ దిస్. ఆ లూజింగ్ మనకి ఇష్టం ఉండదు మనసుకి, ఐ విల్ నాట్ కరప్ట్ మై సెల్ఫ్ అని ఉంటుంది. బట్ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయినప్పుడు అదా ఇదా అన్నప్పుడు మ్యాక్సిమం అదికి ఓటేసేస్తుంటాం. అప్పటిదాకా అంత ట్రావెల్ అయింది దానికోసం అని. అక్కడ కూడా మనల్ని మనం కాపాడుకోగలిగితే విత్ వాల్యూస్, ఇవాటికి మనం వింటున్నాం సీఎం పొజిషన్స్లో ఉండి రిటైర్ అయిపోయి ఇవాటికి కూడా మామూలుగా చాలా వాల్యూస్తోనే బతుకుతున్న మాజీ సీఎంలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, వెరీ గుడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇన్ ఎ వండర్ఫుల్ సొసైటీ. సో ఈ జర్నీని చెప్పగలిగితే ఇట్ విల్ బి వెరీ నైస్ ఫర్ దిస్ యంగర్ జనరేషన్ అనిపించింది. ఇదొక యూత్ కంటెంట్ ఉంది బికాస్ యు ఆల్ హ్యావ్ వండర్ఫుల్ డ్రీమ్స్. ఈ టైంలో చాలా డ్రీమ్స్ ఫ్యూచర్ పట్ల చాలా ఉంటుంది కదా. సో ద ప్రాసెస్ ఆల్సో షుడ్ బి వెరీ గుడ్. ఇది చెప్తే బాగుంటుంది అనిపించగానే ఐ గాట్ సో ఎక్సైటెడ్. దాని తర్వాత మిగతా అవన్నీ వాట్ ఎవర్ యాంగర్ మేనేజ్మెంట్ కథలోకి వచ్చిన, సోల్జర్ అనే బ్యాక్ డ్రాప్ వచ్చిన, వాట్ ఎవర్ ఇవన్నీ కూడా. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫస్ట్ థాట్ విచ్ మేడ్ మీ టు రైట్ దిస్ స్టోరీ. బట్ డెబ్యూ ఫిల్మ్గా మీరు ఈ ఫిల్మ్ చేసినందుకు బేసికల్లీ నో టు టేక్ దిస్ సబ్జెక్ట్ అండ్ ఫర్ యూ టు సపోర్ట్ దిస్ థింగ్ ఇస్ ఎ వండర్ఫుల్ థింగ్. యాక్చువల్లీ చాలా వెరీ హానెస్ట్గా తీసిన సినిమా. I'm sure this will be a huge no. Thank you, thank you. ఆయన కూడా ఫస్ట్ నుంచి కూడా ఆ హానెస్టీని ఎక్కడ వదిలిపెట్టి పక్కకి వెళ్ళాలి అని, ఆ సపోర్ట్ ఆయన నుంచి లేకపోతే కూడా నేను ఐ కుడెంట్ కమ్ అప్ విత్ దట్ ఇస్ బన్నీ. ఒకసారి నేను మన ప్రీరీజ్ కూడా అది చెప్పాను, నాకు చాలాసార్లు ఎవ్రీడే నాకు వండరే ఫస్ట్ డే ఉంది ఫియర్ నాకు, సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డే ఎ స్మాల్ స్టార్, నాకు ఫస్ట్ ఫిల్మ్ సూపర్ స్టార్ని డీల్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఇంటరాక్షన్, నాకు అనిపించింది చెప్పేయచ్చా, ఒకసారి నాకు ఏదైనా టేక్ నచ్చకపోతే నేను అనేచ్చా, సార్ ఇది కాదేమో అని చెప్పి అనేచ్చా, ఇవన్నీ సో దే ఆర్ సో మెనీ ఫియర్స్ ఉంటాయి. నాకు వెళ్ళి వన్ షాట్ అయ్యేటానికి అయిపోయింది, నాకు ఫియర్ లేదు. నేను చాలా మామూలుగా వెళ్ళిపోతున్నాను ఆయన ఏదో ఆయనతో నాకు అనిపించింది చెప్పేస్తున్నాను, ఆయన చాలా కంఫర్టబుల్గా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో ఎలా ఉంటున్నారు అలాగే ఉంటున్నారు. వన్స్ హీ స్టిక్స్ దట్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా తీశారు. నేను సినిమా చూసే కాదు, నేను మీ సెట్కి వచ్చాను, ట్వైస్ ఐ కేమ్ టు ద సెట్, ఐ ఎంజాయ్డ్ నో సీయింగ్ ద లైవ్ బన్నీ. అప్పుడు సూపర్ సీక్వెన్స్ అది. రెండోది తను పోలీస్ అకాడమీలో అందరికి సూపర్బ్ సీక్వెన్సెస్ బేసికల్లీ. అండ్ హీస్ కంప్లీట్లీ సబ్మిటెడ్ అండి, నాకు గుర్తుండి ఒక చేస్తాను చాలా. మీరు క్లారిటీ డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ క్లారిటీ ఆఫ్ థాట్, మీరు ఎంత క్లియర్గా ఉన్నారో ఇక్కడికి వచ్చిన బన్నీ ఈ షాట్ ఇక్కడ ఇక్కడికి ఉంటుందని దాన్ని బన్నీ చెప్పాడు చాలా బాగుంది ఇక్కడ మీరు ఇఫ్ ఐ రిమెంబర్ ఈ సీక్వెన్స్ చాలా బాగుంది, సెకండ్ కెమెరా చాలా బాగుంది అనేసరికి మీరు అనేసరికి ఓకే అయితే దీనికోసం ఒక షాట్ చేద్దాం మళ్ళీ అని చెప్పి సేమ్ షాట్ రిపీట్ చేశారు. అవును ఆ సెల్యూట్ పెట్టే షాట్ అదే వాడారు మీరు. అవును ఒక ఒక రచయితకి వంశీ గారు లాంటి ఒక మంచి రచయితకి డైరెక్టర్ అవుతున్నప్పుడు అల్లు అర్జున్ లాంటి యాక్టర్ దొరకడం ఆయన అదృష్టం బేసికల్లీ. యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ సెన్స్. సెకండ్ థింగ్, బన్నీకి ఒక ఇస్ ఎ హంగ్రీ లైన్ ఇది, నేను చాలా ఆకలిగా ఉంటాడన్నమాట, ఎంతైనా ఇవ్వండి నేను ఆకలి ఏంటో తీరి చావదు. సో ఇలాంటి కథ దొరికినప్పుడు, ఇలాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు అన్నమాట, నేను ఫస్ట్ నుంచి ఎన్ని షేడ్స్ ఉంటాయనో ఆ కోపం వస్తూ ఉంటుంది, నియంత్రించుకుంటూ ఉంటాడు. ద సేమ్ టైం టువర్డ్స్ ద ఎండ్ ఫాదర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏనో వాళ్ళ ఫాదర్ చెప్తా ఉంటాడు మనసు ఒప్పుకోదు, ఆ సంఘర్షణ ఈజీ కాదు. అతను దొరికిందన్నమాట, దొరికినప్పుడు కంప్లీట్గా దాన్ని ఆస్వాదించాడు, ఎట్ ద సేమ్ టైం తెర మీద ఆవిష్కరించాడు బన్నీ. రియల్లీ గుడ్ జాబ్. ఎనీవన్ ఎల్స్?
ఎవ్రీ డైరెక్టర్ వాంట్స్ టు వర్క్ విత్ యూ సార్ బికాస్ ఐ ప్రాబ్లీ ఐ హర్డ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ సార్ అందుకనే ఐ మీన్ ఈవెన్ ఇప్పుడు సో బేసికలీ ఈ బ్యాలెన్స్ అదే సార్ లైక్ ఈ మూవీలో ఎలాగైతే దెర్ ఇస్ వన్ ప్లేస్ వెర్ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ somebody is expecting from you or your goal is expecting you from you sir so meeki ee journey lo eppudaina that most difficult situation meek arise enda and after that did that help you to become a better person or what did you choose that is what I wanted to know sir yeah definitely many times it happens enante oka visham meda oka stance teeskune appudu you should believe yourself అండ్ డెఫినెట్లీ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు లేదు మనం మంచి కోరుకునే వాళ్ళు అవ్వచ్చు మన వెల్ విషెస్ అవ్వచ్చు దే ఆల్ వేస్ థింక్ ఇన్ అ వెరీ సెక్యూర్ ప్యాటర్న్ ఇట్ కుడ్ బి యువర్ పేరెంట్స్ ఇట్ కుడ్ బి యువర్ ఫ్రెండ్స్ ఇట్ కుడ్ బి ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఇఫ్ యూ వాంట్ టేక్ అ మోడలింగ్ ఆర్ ఫిలిమ్స్ ఇట్స్ నాట్ అ వెరీ ఎంకరేజింగ్ వాట్ యూ సే ఫీల్ ఫ్రమ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫ్రమ్ అ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళందరూ వద్దు వద్దు ఎందుకు అని అంటారు ఎవరి మాట వినకుండా వెళ్ళి అచీవ్ చేసిన చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు అలా ఆ అవర్లో ఆ డేలో వాళ్ళు ఎవరి మాట ఎన్ల దే బిలీవ్డ్ ఇన్ దెమ్సెల్ఫ్ ఏదో మూర్ఖ నమ్మకంతో దే లెఫ్ట్ అవు మేబీ దే ఇనీషియలీ ఫెయిల్ బట్ ఆ మూర్ఖత్వం లాస్ట్ వరకు ఉంటే యూ విల్ సీ సక్సెస్ సడన్గా ఫస్ట్ ఫెయిల్యూర్కో సెకండ్ ఫెయిల్యూర్కో డిసప్పాయింట్ అయిపోకూడదు తను గుర్తులేదన్నమాట అది దీనికి ఆన్సర్ నేనే అన్నమాట వేదం సినిమా కథ ఈయనకి చెప్తే ఇవన్నీ హీ వెంట్ టు అరవింద్ గారు మీరు ఈ కథ అడగండి బేసికల్గా ఇట్స్ అ స్టార్ట్ మై సెకండ్ ఫిల్మ్ ఓకే అందులో ఐదు కథలు ఉంటాయి ఈజ్ అ స్టార్ ఐదు కథలు ఒక కథ చేస్తున్నాడు అంతే ఈజ్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ టు స్టార్ట్ విత్ దెన్ ఆఫ్ కోర్స్ స్టార్ హీరో వెన్ ఎవ్రీథింగ్ యాడ్స్ హీ టుక్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్ ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నాను నాకు చెప్పి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సినిమా చూసిందాక ఈ కథ అడగకూడదు ఐ మైట్ బి రాంగ్ ఐ మైట్ బి రైట్ ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్ గట్ ఫీలింగ్తో నేను చేస్తున్నాను ఫర్ దట్ ఐ థింక్ హీ వన్ ఆల్ ద అవార్డ్స్ నో అండ్ హీ గేవ్ మీ ఏ లైఫ్ నో ఆఫ్ గమ్యం తర్వాత నాకు వేదం ఇస్ ఏ బిగ్ స్టెప్ ఫర్ మీ సో డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్ యువర్ ఇన్స్టింక్ట్ దిస్ ఈస్ రైట్ ఐ విల్ డూ దట్ ఎగ్జాక్ట్లీ అనేది నా విషయంలో జరిగింది అన్నమాట యు జస్ట్ వాంట్ టు యాడ్ దట్ హ్యాస్ టు బి బై యువర్ చాయిస్ సో దట్ యు విల్ నాట్ హావ్ ఎనీ రిగ్రెట్స్ లైక్ ఐ సెడ్ ఇన్ ద ఫిల్మ్ యా యా బన్నేన తప్పైనా కూడా దట్స్ ద డెసిషన్ ఐ టుక్ అండ్ ఐ టెల్ యు for everybody who's here fail but fail on your choice yavado choice meda success kanta mana sontha choice lo failure lo chaala anandam exactly it's okay fail exactly yavado valla manu odipokoddu kada manam odipodu ustam kanta mana choice lo manu odipoyina kuda and satisfaction exactly success lapochu but satisfaction true Sir, thank you for this opportunity, firstly, and I want to congratulate you all for the remarkable success of Naa Peru Surya Naa Illu India. And ee cinema lo manaku konni points cover ayya, andulo one thing is, manam India lo undadam kaadu, India manalo undali. So, as Bunny sir is like the youth inspiration, I just wanted to ask you, memo as young India, how should the India inside us should be for the success of the nation or else malo India ni mem ela grow cheskovali so that the nation in fact grows beautiful question actually in one line did quote cheyalante idi na Sitaram Shastri gar cheppina line but I'll state it in English because na natural rhythm English lo untundi I am my country this is the in one single line cheppalante కంట్రీ అంటే అందరూ నాకు ఎప్పుడు కృష్ణ గారికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంది కంట్రీ అంటే కొంతమందికి ఇండియా మ్యాప్ లైన్ లేదంటే జెండా సోల్జర్ నాకు ఇండియా అంటే ఐ సీ 125 బిలియన్ మైండ్ సెట్స్ 110 కోట్ల మంది యాటిట్యూడ్ అందులో ఒక పర్సన్ కరెక్ట్ అయినా కూడా రోజులో దట్ 0.1% హ్యాస్ చేంజ్డ్ ఇక్కడ ఉన్న 10 మంది మారిస్తే సో 10 పీపుల్ హ్యావ్ చేంజ్ అవుట్ ఆఫ్ దట్ 1 బిలియన్ లెట్స్ జస్ట్ సే 1 బిలియన్ ఆన్ రఫ్ అప్రాక్సిమేట్ నంబర్ సో 1 బిలియన్ హ్యాస్ చేంజ్డ్ ఇఫ్ 100 పీపుల్ చేంజ్ 1 బిలియన్ హ్యాస్ చేంజ్డ్ ఇఫ్ 10 మిలియన్ పీపుల్ హ్యావ్ చేంజ్డ్ యునో 10% హ్యాస్ చేంజ్డ్ సో వీఆర్ నథింగ్ బట్ అవర్ కంట్రీ అండ్ ద బెస్ట్ థింగ్ టు డూ ఫర్ అవర్ కంట్రీ ఈస్ ఫర్ అస్ టు బీ అట్ అవర్ బెస్ట్ మనం బెస్ట్గా ఉంటే
we are changing only probably 1.1 billionth of the country, but still we are changing 1 billionth. It's still a change. Exactly, matters. So, you be at your best. Don't break any law. And then go. In traffic signal, jump chesapudu I feel shit. My country, na responsibility lo undi. Nenu oka vote chesapudu anukunna shit. My country, na responsibility lo undi. నేను ఏదో చిన్న తప్పు చేసేప్పుడు సపోజ్ బ్లాక్ మనీ ఏమైనా యాక్సెప్ట్ చేస్తారంటే నా మనసు ఒప్పుకోదు. నో ఇది కరెక్ట్ కాదు, యూ హ్యావ్ టు పే ద కంట్రీ, ఇట్స్ నాట్ రైట్. యూనో ది ఆల్ ఫాల్ ఫర్ మన డే టు డే లైఫ్లోనే చాలా చాలా మూమెంట్స్ ఉంటాయి. సార్ బిల్స్ లేకుండా ఇస్తే మేము పాస్ చేస్తామంట, ఇది లేకుండా చేస్తే ఇంకోటి చేస్తామంట. వి ఆల్ కమ్ అక్రాస్ మెనీ 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 యూనో మనం చాలా తప్పులు చేస్తాం. ద సిస్టమ్ ఇస్ సచ్. అది మనల్ని బ్లేమ్ చేయటం లేదు. వేర్ ఆల్సో ప్యాటర్నైజ్డ్ the system is such that, but we should be able to have the strength to go against what is there. Fight chala untundi adi ivvakapothe avadu, like I said untundi. Everybody should go for that personal fight. It's a very difficult fight. Inkokalni maatsalani thought process manaku akkarledu. నేను ఇలా ఉంటాను ఇప్పుడు. ఐఆమ్ మై కంట్రీ అన్నారు కదా, సింపుల్గా తెలుగులో చెప్పుకుంటే ఇప్పటిదో మనం అందరం నేను నా దేశం అంటాం. కాదు, నేనే నా దేశం. ఇది ఇంత సింపుల్, ఇంత సింపుల్. దానిలోనే మనకు కావాల్సినంత బోల్డ్ అంత ఇంత పెద్ద డిస్కషన్ ఉంది. సో దాన్ని ఒక్కటి మనం వాడాలా లేడు. మనం సింపుల్గా ఎదురు ఫేస్ చేసే క్వశ్చన్ అదే, దర్ నాట్ లైక్ దట్. ఎందుకు మనం లెట్స్ నాట్ బ్లేమ్ ఎనీ వన్, అది అనేస్తే మనం అయిపోతాం. ఈ సినిమాలో ఫస్ట్ చూశారు కాబట్టి చెప్తుంది. ఇవన్నీ ఫస్ట్ వెళ్ళి జైల్లో ఒక టెర్రరిస్ట్ని చంపేస్తున్నప్పుడు చెప్తాడు, అరే ఇప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు నువ్వు తగిలావు కాబట్టి ఇప్పుడు చచ్చిపోతున్నావు, నాకు ఇంతకు ముందే నాకు తగిలింటే నీలో ఆ టెర్రరిస్ట్ అవ్వాలని ఆలోచన చంపేవాడిని అని. సినిమా చివరిలో అన్వర్తో చేసేది కూడా అదే అనమాట బేసికల్గా. సో వాడిని ఒక్కడిని మారిస్తే ఇండియాలో ఇండియాని కొంచెం పార్ట్ బాగు చేసినట్టే. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. మీరు అడిగిన దానికి ఆన్సర్ చేయడానికి నేను ఐఆమ్ ద చేంజ్ ఒక ఫిల్మ్ చేశాను అనమాట. ఏమో ఒక చిన్న పిల్లడు చెత్త పాడేస్తే కూడా ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ యువర్ యాటిట్యూడ్. నువ్వు చెత్త అయిపోతే 1% చెత్త తగ్గుద్దు కదా. సో వి ఆల్ ఆర్ ఆల్సో రెస్పాన్స్. చిన్న చిత్తకాయతో రోడ్డు మీద వేసినా కూడా వీఆర్ ఆల్సో స్పాయిల్, వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎగ్జిస్టింగ్ డంప్. సో ఇఫ్ యూ ఆల్ కాంట్రిబ్యూట్ లెస్సర్ అండ్ లెస్సర్ అండ్ లెస్సర్, వి విల్ బికమ్ అ బెటర్ కంట్రీ, వి బికమ్ బెటర్ పీపుల్ అండ్ బికమ్స్ అ బెటర్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ. Who's next? అందరూ చెప్పేదే కంగ్రాచులేషన్స్ అని, బట్ స్టిల్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్. సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ బనీ సార్, ఈ మూవీలో చాలా అంటే 50% కన్నా ఎక్కువ హైలైట్ అయింది అంటే మీరు కోపంగా ఉండి, అంటే మీ క్యారెక్టర్ అనేది మీకు చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. అండ్ యూ డూ వాట్ ఎవర్ యూ లైక్, యూ డోంట్ థింక్ లైక్ వాట్ ఈస్ ఇట్, అంటే ఇది రైట్ ఆ రాంగ్ అనేది మీరు ఆలోచించకుండా చేసేస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అలానే ఉంటుంది. అర్జున్ గారు చెప్పిన తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకొని మీరు 21 డేస్ ఉండి దెన్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. బట్ ఇక్కడ నవ డేస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన కంట్రీలో చాలామంది కూడా అలానే తన క్యారెక్టర్ అంటే మన ఓన్ క్యారెక్టర్ని స్పాయిల్ చేసుకొని కూడా దే ఆర్ అచీవింగ్ సక్సెస్ బట్ దే ఆర్ నాట్ లైక్ హ్యాపీ. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు చెప్తారు? అలా క్యారెక్టర్ని లూజ్ చేసుకోవడం, మీరు మీది ఒక డైలాగ్ ఉంటుంది గమ్యం బాగుంటే సరిపోతుందా, ప్రయాణం కూడా మంచిగా ఉండాలి కదా అని. బట్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది లైక్ గమ్యం బాగుంది, మనం చేసామా లేదా మధ్యలో ఏమైనా పర్లేదు అన్న థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు. సో మీరు దీని గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు, లైక్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ కాల్? అగైన్ ఇట్స్ అ పర్సనల్ జర్నీ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. నా పర్సనల్ జర్నీలో డెఫినెట్లీ నా టేక్ ఏమైనా నడితే ఇట్స్ అ లాంగర్ జర్నీ టు గో ద రైట్ వే, ఇట్స్ అ హార్డర్ జర్నీ, బట్ ఇట్ విల్ బి ద మోస్ట్ రెస్పెక్టెడ్ జర్నీ. అండ్ కెన్ ఐ సే సంథింగ్? లైక్ యూ సెడ్, చాలామంది అలా ఉండి బాగుంది అనుకుంటున్నారు, బాగుంది అనుకుంటున్నారు, అది నిజంగా బాగాలేదు మీకు అది. అందుకనే ఇప్పుడు ఆయన ఆడిటోరియంలో చెప్తారు. ఎందుకు చెప్పాలి? ఆయన కూడా అది బాగుంటుందిగా, సంతకం పెట్టేసుకుని బోర్డర్కి వెళ్ళిపోతే ఆయన డ్రీమ్ నెరవేరిపోతుంది. ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఆయన అర్థంలో ఆయన మొహం చూసుకోలేడు. యువర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్ బట్ యువర్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్, అది ప్రాబ్లం. ఆ మూమెంట్ మనం ఫేస్ చేయలేం. వంశీ గారు, మీరు సినిమాలో కూడా ఫస్ట్ బన్నీ ఇంట్రడక్షన్ కూడా అవుతున్నప్పుడు అర్థంలోకి తీక్షణంగా చూస్తూ ఉంటాడు. అవును, నో ఇట్స్ నైస్లీ ప్లాంటెడ్ బేసికల్లీ. తర్వాత చెప్పినప్పుడు అర్థంలో అర్థం కనపడితే ఆడపిల్ల కన్నా ఎక్కువ చూసుకుంటాను నేను నేను ఇలా బతికానని నన్ను చూసుకోబుద్దే, నా మొహమే చూసుకోబుద్ది. హిమ్సెల్ఫ్, మనం ప్రేమించుకుంటాం, చాలా ఇష్టంగా ఉంటాం మనం.
అలాంటిది మనకి ఎక్కడో ఒక క్షణం మనకి ఆ ఇబ్బంది అనిపించినా ఆ మూమెంట్ మనలో సగం లైఫ్ పోయినట్టే. ఎవరికి నచ్చకపోయినా పర్లేదు, మనకు మనం నచ్చలేదు, మనకు మనం నచ్చాలి. మనకు మనం నచ్చడం అంటే వి నాట్ సి ఎక్కడ కూడా సూర్య క్యారెక్టర్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టెంపర్డ్ ఉంటాడు. రీజన్ లేకుండా ఎక్కడ లేడు. రీజన్ ఉంది, అవతల వాడికి రీజన్ అవసరం లేదు. ఇతను ఉంటున్న స్పేస్ రీజన్తో పని లేనిది, రూల్స్ మీద మాత్రమే రన్ అయ్యే స్పేస్ అది ఆర్మీ అనేది. ఈయనకి లాజిక్ ఉంది, బట్ లాజిక్ అక్కడ వర్కౌట్ అవట్లా. సో ఇది ఎక్కడో చోట ఏంటంటే అది కావాలి అనే ఆశ ఉన్నంతసేపు ఓకే మేబీ ఇది నేను మార్చుకుంటూ అయిపోతుందేమో, ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, మార్చుకుందాం తప్పేం కాదేమో, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, నైస్, సమ్ అడ్జస్ట్మెంట్స్ షుడ్ బి దేర్. నేను అసలు మనిషి ఎలా మొదలయ్యాడో అలా ఉండదు నేను అనట్లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ఏదో అంటారే, దిగడ అనుకోవడం వేరు, దిగడం మొదలు పెడితే ఎక్కడ దాకా దిగిపోయావు, దిగితే అని తెలియదు అండి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దిగిపోయానని అనిపిస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసాడు. లక్కీగా లాస్ట్ మూమెంట్ హీ వుడ్ ఏబుల్ టు గ్రాబ్ హిమ్సెల్ఫ్ అగైన్, ఎక్కడో ఒక చోట అలా అనుకోగలిగాడు. సో అది మిగతా ఒక నలుగురికి నష్టం చేయనంతసేపు మీ ఐడెంటిటీ మీకు లూజ్ చేయదు. బట్ మనకు లాభం చేసే దానికోసం కూడా మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటేనే ప్రాబ్లం. హ్యాపీగా ఉన్నాము అని ఎవరైనా మీకు చెప్తే మీరు అది నమ్మకండి. దట్ జస్ట్ కంప్లీట్లీ ఫర్గెటింగ్ ఉన్నా అనుకుంటున్నాడు. ఒక్క మూమెంట్ ఆ మనిషి లాస్ట్ ప్రాణం మొదలేసాడు అప్పుడైనా సరే ఆడి ముందు ఆడి జీవితం మొత్తం ఒక రీల్లా తిరుగుద్ది, ఖచ్చితంగా తిరుగుతుంది. యూ బిలీవ్ మీ, ఒక్క క్షణం తిరుగుతుంది. ఆ క్షణం ఎవ్వరు పక్కన ఉండరు, ఎందుకంటే ఆ వయసు అసలు వయసు అయిపోయింది పోతుంది, నిజంగానే పక్కన ఎవడో ఉండడు. ఆ టైంకి మనతో మనమే ఉంటాం. ఆ మనతో ఉన్న మనం మనకు నచ్చుతామా లేదా, ఒక సాటిస్ఫైయింగ్ సైతోటి ప్రాణం వదులుతామా, అబ్బా అని ఒక చిన్న ఇబ్బందితో వదులుతామా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో మన పొద్దున్న లేసి చూసేది అర్థమేగా, ఆ అర్థంలో నచ్చాలి మనకి. చాలామంది ఉంటాం మనం రిపెంట్ అవుతాం. ఒక్కరోజు రోడ్డు పక్కన యాక్సిడెంట్ చూస్తాను నేను, ఐ షుడ్ హావ్ డన్ సంథింగ్ అని చాలాసార్లు అనిపిస్తుంది. వెళ్ళిపోతాం, ఏదో రీజన్తో వెళ్ళిపోతాం. అప్పుడు తప్పుకొని అంబులెన్స్ వస్తుందిలే, ఇంకొకటి ఎవడో చేస్తాడులే, వంద చేస్తాం మనం. వై షుడ్ ఎందుకు చేయాలి ఆయన ఎంత చేంజ్ అనేది, చేసిన పర్పస్ అదే. అది మనకే ఇంకొకళ్ళకి కాదు చెప్తుంది, ఆయనకు ఆయనే చెప్పుకున్నారు. అది చెప్పడం ద్వారా మనకు చెప్పుకునే ఛాన్స్ దొరికింది. సో వాళ్ళైతే నాకు తెలిసి హ్యాపీగా ఉండరు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అలా అచీవ్ చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు తెలుసు కదా, దే వెంట్ ద రాంగ్ వే అని. దే కెనాట్ లుక్ ఎట్ దెమ్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ట్రూ, యు కెనాట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఐ థింక్ స్టీవ్ జాబ్స్ కూడా ఎప్పుడో ఒక స్టేజ్ లో ఏదో ఒక ఎండ్ ఆఫ్ హిస్ స్టేజెస్ లో చెప్పాడు ఒక లైఫ్ ని, మీకు గుర్తుందో లేదో, ఐ జస్ట్ ఫర్గాట్ ద లైన్స్ అని చెప్తూ అదే చెప్తాడు. ద సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ పాయింట్ కొంచెం చెప్తాడు తను. ఈ ఫ్లోలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మెటీరియల్ స్థితిలో వచ్చేసాను కానీ, బట్ ఎక్కడో సంహౌ ఒక చిన్న ఇది ఉందని డిస్సాటిస్ఫాక్షన్ చెప్పి మిగతా డేస్ని బాగా బతికేటప్పుడు ఆ పెయిన్ లేకుండా చూసుకుంటే చాలు మనం అద్దంలో అందంగా అనిపిస్తాం. అద్దంలో మనం ఫస్ట్ నచ్చాలి, అందుకే సినిమాలో కూడా అదే ఉంటుంది. తను తన అద్దంలో హ్యాపీగా చూసుకునేవాడు. బై దెన్ హీ వాస్ నాట్ సక్సెస్ఫుల్, బట్ స్టిల్ వెదర్ యువర్ సక్సెస్ ఆర్ నాట్, యూ షుడ్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ వెన్ యూ లుక్ ఎట్ యువర్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సక్సెస్. ట్రూ, అందరికి చెప్పేది ఏంటంటే మీ అబ్బాయి పెద్ద అయిన తర్వాత ఏం ఏమవ్వాలని కోరుకున్నప్పుడు అందరూ అనుకుంటారు, ఐ వాంట్ టు బి హ్యాపీ. మంచి మనిషి అయ్యి హ్యాపీ ఉంటే చాలు, మంచి మనిషి అయ్యి ఉండాలి, హ్యాపీ ఉండాలి. సక్సెస్ ఆర్ నాట్ ఇస్ సెకండ్. దట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్. యా, యు షుడ్ బి సాటిస్ఫైడ్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, వన్ మోర్ క్వశ్చన్. అండ్ ఈ మూవీలో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగా చూపించారు సార్. అంటే నాకు చాలామంది తెలుసు ఇప్పుడు, అంటే మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు జమ్మూలో ఉండి లైక్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద కంట్రీ. లైక్ వాళ్ళు ఎలా ఉంటుందంటే లైక్ దే హ్యావ్ టు స్లీప్ ఇన్ ద క్యానల్స్ అని. అంటే వాళ్ళు చాలా చాలా వాళ్ళది అంటే ఎప్పుడు ఏముంటుందో తెలీదు, సడన్గా ఫైరింగ్ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు అది ఎక్స్పీరియన్స్ చేశారు సార్ పర్సనలీ? ఇప్పుడు షూట్లో లైక్ లాస్ట్ ఫైట్లో ఫుడ్ తింటూ స్పూన్స్ని ఇలా పెట్టి, అది యాక్చువల్లీ ఒక రూల్ సార్ అది మనకి ఆర్మీలో. లైక్ యూ హ్యావ్ టు హ్యావ్, అంటే ఇంకా తినేది ఉంది అంటే ఇలా పెడతారు, లేకపోతే ఇలా ప్రతి చిన్నదానికి అక్కడ రూల్స్ ఉండి. అండ్ పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్గా ఉంటాయి, మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది మూవీలో. సో అవన్నీ చూసి మీరు పర్సనల్గా యాక్టింగ్ చేసినప్పుడు, ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీకు అమ్మో ఇంత దీన్గా ఉంటుందా ఆర్మీ పీపుల్కి, అలా ఏమైనా మీకు పర్సనల్గా అనిపించిందా సార్? అంటే మీరు
ప్రత్యక్షంగా చూసారు కాబట్టి చాలా మందిని కలిసి ఉంటారు, సో అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మీకు ఎలా అనిపించింది సార్? అండ్ ఒక ఫైరింగ్ చేయడానికి ఒక రియల్ ఆర్మీ క్యాంప్కి వెళ్ళాం అనమాట. అక్కడ అంతకు ముందే ఫ్యూ డేస్ బ్యాక్ బాంబింగ్ కూడా జరిగింది, ఫైరింగ్ కూడా జరిగిన ఒక ప్లేస్ అనమాట. హైలీ రిస్ట్రిక్టెడ్ ప్లేస్, షూటింగ్ యాక్చువల్లీ అలౌ చేయరు, బట్ వి గాట్ లక్కీ టు గెట్ ఇన్ టు దట్. మనం వచ్చేసిన నెక్స్ట్ డే కూడా జరిగింది, నేను వచ్చిన నెక్స్ట్ డే కూడా జరిగింది అనమాట. సో ఆ స్పాట్లో వాళ్ళ సెటప్స్ చూస్తే దే వర్ వెరీ వెరీ సింపుల్ సెటప్స్ అనమాట. అంటే వాళ్ళకి ప్యాకప్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో లొకేషన్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఏమి ఉండదు, ఏం ఫెసిలిటీ ఉండదు, ఏం ఉండవు. అన్ని జస్ట్ ఊరికే మ్యాట్లు గీట్లు, జస్ట్ అక్కడక్కడ పడుకోవడానికి, అక్కడక్కడ తినడానికి, అక్కడక్కడ అన్ని పోర్టబుల్ సాంబార్ అనమాట. ఇట్స్ అ వెరీ క్యాంపింగ్ లైఫ్లో ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ ఎడ్జ్ ఆఫ్ లైఫ్ క్యాంపింగ్ లైఫ్లో ఉంటుంది అనమాట. అది ఆ క్యాంప్లో వచ్చినప్పుడు ఒక ఫైరింగ్ రేంజ్ దాన్ని ఏదో షూట్ చేయాలి చూస్తే వి విత్ దేర్ దట్ టైమ్ ఐ సా దర్ లైఫ్ అస్ థింకింగ్ ఓకే ఎంత కష్టపడతారు. అట్ ద సేమ్ టైం ఇంత కష్టపడుతున్నా కూడా మేము ఇంత కష్టపడుతున్నాం అన్నట్టు ఉంటారు, సరదాగా ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ అలర్ట్, యూనో దే ఆర్ డూయింగ్ దర్ జాబ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూనో ఇట్స్ అ హ్యూజ్ సాక్రిఫైస్. వాళ్ళ క్రిటికల్ కండిషన్స్ ఫస్ట్ టైం లేదు, అదే ఫస్ట్ టైము. ద వెరీ నెక్స్ట్ డే క్లైమాక్స్లో ఐస్లో నుంచి నేను షార్ట్ ఉంటాను, అండ్ దానికి వన్ ఫుల్ డే షూట్ చేసాం, అండ్ ద టెంపరేచర్ వాజ్ -15 degrees. ఎంతో -15 degrees అక్కడ నేను వన్ డే షూట్ చేస్తేనే సాయంత్రం వచ్చేసి నేను కింద పడిపోయా. దట్స్ లైక్ ఓ మై గాడ్, ఇది నేను వన్ డే అందులో ఏంటి, నాకు హీటర్స్ ఉండి, నాకు ఇది సౌకర్యాలు ఉండి, ఇంతమంది స్టాఫ్ ఉండి, ఇంతమంది హెల్ప్ ఉండి, ప్లస్ నేను కొంచెం 11 o'clock వెళ్ళాను, డైరెక్టర్ గారు అయితే మార్నింగ్ 8 o'clock వెళ్ళారంట, అప్పుడు సో ఇంత ఫెసిలిటీలో చేస్తేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటి దీంట్లో వాళ్ళు మంత్స్ టుగెదర్ ఉంటారు. సో వాట్ దే డూ అట్ ద బార్డర్ is something beyond our imagination. మనం తెలుసు కష్టపడతారని, బట్ మనం ఊహించలేము ఆ కష్టం. రెండోది రెండు సార్లు అనిపించింది అన్నది, ఒకసారి ఆ క్యాంప్ బేస్ క్యాంప్ అప్పుడు ఒకసారి మా ఇస్తుండే. థాంక్యూ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టు బాయ్స్ ఆల్సో నో టూ మచ్ ఆఫ్టర్ యా. In the movie, one of the main aspects was about patriotism and all. So what message do you want to convey to the youngsters in order to get that feeling of patriotism within them and to avoid violence and all? Meeku samavadam chusaru kada, chaala simple thing adi. Ippudu mal cheppindi inko rakamga cheptunna nenu. India see telikonane enemies ni bite nunchi rappinchadam anukuntunna kuda kaakunda Anwar character dwara cheppadaniki try chestunna adi. మనం దేశం అంటే 140 crore మంది ఉన్న ప్రదేశమే కాదు, ఇక్కడ కూడా ఉంటుంది, చాలా చిన్న స్పేస్లో కూడా ఉంది దేశం, మన లోపల ఉంది ఇండియా. దాన్ని మనం వాల్యూ చేయగలిగితే, ఇప్పుడు ఎవరి గుడ్ డాక్టర్ అని చెప్పడానికి ఒకటి ఉంటుంది, ఎవరి గుడ్ స్టూడెంట్ అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, మీ ఎగ్జామ్ మీరు రాసిన ఎగ్జామ్ చెప్తుంది. ఇస్ దర్ ఎనీథింగ్ దట్ కెన్ సే దట్ యువర్ ఎ గుడ్ ఇండియన్? ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్. వెన్ యూ సీ ఏది ఇప్పుడు చూసినప్పుడు, లైక్ ఏదైనా ఒక చెత్త చూసినప్పుడే మీకు దిస్ ఇస్ యువర్ కంట్రీ అనే ఫీలింగ్ వచ్చి మీకు సంబంధం లేకపోయినా మీరు అది తీసేస్తారా? లేదు. ఇంకెవరో ఒక ఒక నీడ్లో ఉన్నారు, డూ యూ హెల్ప్ దెమ్ అవుట్? ఏదో ఒకటి ఎప్పుడు మీలోంచి ఆ ఇండియా అనే ఫీలింగ్ ఏ రకంగా బయటకు వస్తుంది? దేశం అంటే మనిషే. నేను మళ్ళీ ఇక్కడ ఆ ఇండియా అనే ఫీలింగ్ని మనిషికి అప్లై చేస్తే మాట్లాడుతున్నా. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మనం మనం మనల్ని మొన్న ఉన్న లిమిటేషన్స్లో మనం చూసుకోగలిగితే చాలు. లేదు, నా క్రికెట్ ఆడినప్పుడే గుర్తొస్తుందండి ఇండియా అని అంటే దట్స్ ఓకే, అట్లీస్ట్ అప్పుడు వస్తుంది, అప్పుడైనా వస్తుందని హ్యాపీ ఫీల్ అవుతాను. అలా అంటప్పుడు వస్తుంది. లేదు, మన మీద పక్క కంట్రీ అటాక్ జరిగినప్పుడు, మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఎస్ వీఆర్ ఇండియన్స్ అని అనుస్తుందా? నేను లేదు, ఇక్కడ ఉంటే నాకు ఇండియా గుర్తురాదు, రెండు వర్గాలు గుర్తొస్తాయి, బాంబేకి వెళ్తే నాకు ఆంధ్ర గుర్తొస్తుంది, తెలంగాణ గుర్తొస్తుంది, కంట్రీ దాటితేనే నా కంట్రీ గుర్తొస్తుంది. ఇది ఒక ఫీలింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. అండ్ నౌ ఈ సినిమాలో ఇండియన్స్ ఆర్ హియర్, బట్ ఇక్కడ ఎవరు ఇండియన్స్ లా బిహేవ్ చాలా తక్కువ మంది బిహేవ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ గ్రోయింగ్ కాన్షియన్స్. పక్క దేశంలోకి వెళ్ళినప్పుడు, ఇక్కడ వెనిస్లోకి వెళ్తే ఇద్దరు ఇండియన్స్ చూడగానే అక్కడ ఎలా అంటే ఎంత ప్రేమ వస్తుంది అంటే ఒక మనిషిని చూడగానే. ఇంకొకటి తెలుసా మీకు, అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనల్ని చూడగానే అలా ఫీల్ అవుతారు, నిజంగా వాళ్ళకి చాలా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. దే మిస్ దర్ కంట్రీ, దే మిస్ దర్ పీపుల్. సార్ మీరు మనం వచ్చేదానంటే ఇక్కడ అలా ఎందుకు లాక్కో, ఇక్కడ ఇలా ఎందుకు ఉంటుంది, వై డు వి పుష్ దెమ్, లెట్స్ పుల్ దెమ్, వై వై కాంట్
సో ఇది ఎప్పుడు మీకు ఎప్పుడు వస్తుంది? ఇన్ఫాక్ట్ ఐ వాంటెడ్ ఆస్క్ యూ గైస్, మీరు ఈ జనరేషన్, మీకు చాలా ఉంటుంది, చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి, కంట్రీని మీరు ఒకలా చూస్తుంటారు ఎవ్రీడే ఇష్యూస్ మీద, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అసలు యువర్ కమింగ్ విత్ యువర్ ఒపీనియన్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నారు, ఇవాళ ప్లాట్ఫామ్ అలా ఉంది. వెన్ యూ ఫీల్ దాట్ దర్ ఇస్ ఇండియా ఇన్ యూ? సో వెన్ వీ హెల్ప్ ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్ నీడ్ అండ్ దెన్ డూ సంథింగ్ టు ద కంట్రీ. యూ ఫీల్ దాట్ బ్రిలియంట్ డూ సంథింగ్ టు ద కంట్రీ అండ్ try to avoid violence and then stop people from getting into the wrong routes, following all the rules and all, basically. Yes, Miss Sinma kadje avutundi. You want to ask? Yes. Thank you. I'm a old school Allu Arjun fan. Oh, so I grew up watching your movies. And congratulations on your success on this, of this project. So my question to you is, since you are an actor and you have a good influence on mass media, so what is your take on brain drain? Like, there are many people who are migrating from India to America just because of money and good lifestyle. But they certainly know that if they stay back here, they have a lot of influence in the country. Like, they can become good bureaucrats, they can become good leaders, politicians, lawyers, which we lack as of today. Now, since we are heading to a new generation, new millennium, so what is your message to youth, since I was influenced by your short film, that I shouldn't throw trash here and there, so that I learned. So what is your message to the youth, considering the brain drain? Like, why do they have to stay in India, or should they pursue their goals? Should they take care of their motherland? Should they carry forward the legacy? Is my question to you. And if you allow me, in the end, I have a small poem to you after watching your movie I wrote. ఫస్ట్ సే ద పోయమ్ ను జెన్యున్లీ కొన్ని విషయాలకు నాకు ఆన్సర్ ఉంటుంది, కొన్ని విషయాలు నా దగ్గర ఆన్సర్ లేదు, బికాస్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ నాట్ డిరైవ్ టు అ ఆన్సర్ ఫర్ సర్టన్ థింగ్స్. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఈ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు. మేబీ మీ దగ్గర ఏమైనా బెటర్ ఆన్సర్ ఉందంటే యూ కెన్. ఇన్ మై కేస్ నా ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ఇనఫ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ద బ్రెయిన్ డ్రెయిన్ గురించి మాట్లాడడానికి యాజ్ ఎ పర్సనల్ థింగ్, ఇప్పుడు దీని మీద నాకు సోషల్ మీడియా నుంచి కామెంట్స్ రావచ్చు, ది మై ట్రాల్ మీ బేసికల్లీ, బట్ ఐ రియలీ నేను అమెరికాలో చదువుకున్నాను, బట్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. ఓకే, నౌ ఇన్ పర్స్యూ ఆఫ్ మై గోల్, రాదర్ దాన్ నేను నా దేశానికి సేవ చేద్దానప్పుడు ఆ థాట్ ఉందా? ఐ వాజ్ నాట్ థింగ్ ఐ వాంట్ టు బి ద బెస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ, బేసికల్లీ వాట్ ద ఫిల్మ్ ఈస్ సేయింగ్ టు మై క్యారెక్టర్. నేను సినిమాలు చేయడానికి వచ్చాను బ్యాక్ టు ఇండియా. There are so many of my friends. Let us take Sundar Pichaya. Okay, otherwise Microsoft head. Vallu akkadiki vellipoyaru, vallu akkada chesestunnaru, vallu ikkada India unte, let us, we have so many other people. You become another Sundar Pichaya. Don't bother about the brain drain kind of thing. Vallu kontha mandi vellaru anukunte, basically they have seen, it's a very personal choice. They've been there, several people want to come back and they won't come back. Doctors, we have great doctors here. Bureaucracy, you are saying, we have great bureaucratic people here. So ikkada manaki India has so much of great talent, and we can export not only to America, everywhere. Let entire great brains go, still we have great brains here. So don't bother, it's a handful of them are going and a lot are here. So dan gurinchi pedda charcha pettukunte goda padochu anamata, no panel lo kuchadochu. He is absolutely right. Velladam asalu tappu kaadu na drushtilo. See, first of all, నువ్వు దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టలేదు. వి మస్ట్ హ్యావ్ ఎ క్లారిటీ. మనం ఇప్పుడు మనకి మదర్ ఆఫ్ పేరెంట్స్ మనకి లైఫ్ ఇచ్చారని చెప్పి సర్టన్ ఏజ్ తర్వాత నువ్వు పేరెంట్స్తో ఉండట్లా, ఇస్ ఇట్ ఎ క్రైమ్? ఇట్స్ నాట్ ఎ క్రైమ్, బట్ లుకింగ్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ ఇట్స్ ఎ పాయింట్. వేర్ ఎవర్ యువర్ దిస్ ఇస్ అల్టిమేట్లీ యువర్ ఇండివిజువల్ పర్సనల్ లైఫ్. లైఫ్లో ఏది కూడా నీ గ్రోత్, నువ్వెందుకు పుట్టావు? నీ లైఫ్ బతకడానికే పుట్టావు ఫస్ట్. నువ్వు ఇంకొక లైఫ్ని లైఫ్ లీడ్ చేయడానికో ఇంకోటానికో పుట్టలా. సో మెనీ థింగ్స్ విల్ బి దేర్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ యూ, హౌ యూ వాంట్ టు సీ. ఇప్పుడు నాకు నేను నచ్చాలి అన్నాడు, అలా మీకు నేను నచ్చాలి. మీరు అమెరికా వెళ్తే మీకు నచ్చుతారనుకుంటే అమెరికా వెళ్ళండి, గో దేర్. ఇప్పుడు అని చెప్పినట్టు వాళ్ళందరూ మనం ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం. సుందర్ పిచ్చాయని చూస్తే మనం నిజంగా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అండ్ హీఈస్ కమింగ్ హియర్,
అతను ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడే ఉన్నాయి, క్రికెట్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది, సినిమా యాక్టర్స్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది, ఇక్కడికి వచ్చి వాంట్ టు డూ సంథింగ్. మనం ఇందులో కూడా ఫస్ట్ మన లైఫే వస్తుంది, దాని తర్వాత నీ కంట్రీకి సంబంధించి నీ ఫీలింగ్ నెక్స్ట్ వస్తుంది. ఈజ్ దేర్ మనం దాన్ని మాట్లాడుతున్నాం. సో వెళ్ళటం బ్రెయిన్ డ్రైన్ అనేది అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇష్యూ కాదు. ఇఫ్ ఐ ఫైన్ నాకు ఇప్పుడు హాలీవుడ్లో ఛాన్స్ వచ్చేసిందంటే నేను అసలు నెక్స్ట్ మినిట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను. దట్స్ మై లైఫ్, నేను ఐ కేమ్ టు మేక్ ఫిల్మ్స్ కదా. సో దట్స్ మై ఫ్యూచర్. వెళ్ళిన తర్వాత ఇంకేదో అనిపిస్తుంది. ఇప్పుడు మైగ్రేషన్ ఇస్ ఎ హ్యూమన్ ప్రాసెస్ బేసికల్లీ. ఎగ్జాక్ట్లీ, మైగ్రేషన్ ఇట్స్ అండ్ ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఐల్ టెల్ యు వన్ థింగ్, నేను అడిగిన దానికి ఐల్ సమ్ ఇట్ అప్ ఇన్ వన్ వే. చాలా మంది ఎన్ఆర్ఎస్ ఉన్నారు. వాట్ ఇస్ బీయింగ్ ఇన్ ఇండియన్? ఇండియాలో పుట్టే ఇండియన్? ఇండియాలో ఉంటే ఇండియన్ కాదు, ఇండియా మీద ఒక లవ్ ఉంటే యువర్ ఇండియన్. ఎగ్జాక్ట్లీ, సినిమా చూసారు కదా మీరు, ఆయన చెప్పే డైలాగే. నేను నువ్వు ఇండియాలో ఉన్నావు, నువ్వు ఇండియన్ అని ప్రూఫ్ ఏంటి అంటే నాకు ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఉంది అంటే దట్ డజంట్ మేక్ యూ ఇండియన్. నువ్వు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే, నువ్వు ఇక్కడ ఈ ప్రూఫ్లతో ఉంటే నువ్వు నాకు ఇండియన్ కాదు ఇంకేదో. నువ్వు ఎక్కడనే ఉండు, ఇఫ్ దెర్ ఈస్ ఇండియా ఇన్ యూ దట్స్ ఎనఫ్, దట్ మేక్స్ యూ ఇండియన్. మనం బ్రెయిన్ డ్రెయిన్ అంటాం. జంపాల్ చౌదరి గారు అని షికాగోలో ఉంటారు. తెలుగు భాష అని ఇక్కడ మనం ఎంత కొట్టుకుంటామో, ఇంతకన్నా ఎక్కువ సేవ ఆయన అక్కడ చేస్తాడు. బేసికల్గా హీ రైట్స్ బుక్స్, ఎన్నో వాళ్ళు బుక్స్ పబ్లిష్ చేస్తారు మన నవీన్ గారితో కలిసి, ఎన్నో కథ అనేవన్నీ. దర్ ఎవ్రీబడీస్ డూయింగ్ ఎ లాట్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ వేర్ ఎవర్ యు ఆర్. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, బీ గుడ్ టు యువర్ కంట్రీ. ఎగ్జాక్ట్లీ, సర్వైవింగ్ యువర్ లైఫ్ ఇస్ నథింగ్ రాంగ్ వేర్ ఎవర్ ఇట్ ఇస్. డాలర్లో సంపాదించు, యూరోలో సంపాదించు, బట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ ఇన్ యూ టు గివ్ బ్యాక్ అట్ లీస్ట్ సమ్ పర్సంటేజ్, ఇట్ ఇస్ గుడ్ ఎనఫ్. ఇన్ ఎనీ ఫామ్. Let the brain drain, but not your heart. That's what I was talking about, because many people forget their motherland. Like, I mean, that's nothing wrong, but that's wrong. It would be better. Forgetting is wrong, basically. Forgetting is wrong. Going there is not wrong. Going there is absolutely, sir. Forgetting is wrong. Forgetting is wrong. Carrying forward the Indian legacy, learning things from here and going and doing there. నాకు తెలిసిన చాలా మంది ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ పిల్లల్ని డెలిబరేట్గా ఇంట్లో వాళ్ళకి, ఇప్పుడు తెలుగు వాళ్ళు అనుకోండి, తెలుగు నేర్పిస్తారు. అమెరికాలో అసలు ఇంకా అది నేర్పించకపోతే అది పూర్తిగా మర్చిపోతారు అనుకుని, ఇది ఇలా అంటారు, శతకం చెబుతారు, వేమన పద్యాలు అన్ని చదువుతారు, ఇవన్నీ చదువుతూ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్న ఈ కల్చర్. ఈ సినిమాని నా పేరు సూర్య అని ఇక్కడ కన్నా ఫస్ట్ ఎక్కువ ఆతృతగా చూసేది అక్కడ అమెరికాలో. ఇంకా నా ఇల్లు ఇండియా అనగానే ఇంకా ఎక్కువ చూస్తారు, చూసారు. అండ్ నేను నిజంగా టు స్పీక్ అబౌట్ ద టెక్నీషియన్స్, బేసికల్లీ ఐ లవ్ ద ఫైట్స్. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, పీటర్ హైన్స్, ఎవ్రీ ఫైట్ బేసికల్లీ లుక్ వెరీ డిఫరెంట్. బేసికల్లీ భయం కూడా వేసింది, నువ్వు అందరు కాల్ తిరిగా డబ్బా అనమాట. అండ్ విశాల్ శేఖర్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మంచి రాక్ బీట్ యాక్చువల్లీ, చాలా బాగా చేశారు అసలు. అండ్ ఈ సినిమా మీరే డైలాగ్స్ రాశారు కదా? అవును సార్. ఎవ్రీవేర్ డైలాగ్స్ రాస్తున్నప్పుడు బేసికల్గా ద బెస్ట్ పార్ట్ ఐ రియల్లీ లైక్ ఇట్, యు నో, వేర్ ఈ క్వశ్చన్స్ అర్జున్ నీకు ఈగో బేసికలీ, నో, అది న్యాచురల్ బన్నీ వచ్చేస్తాడు బేసికలీ. థర్డ్ ఏంటి, నాది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఈగోనా, నీదేంటి, నో కైండ్ ఆఫ్ థింగ్. ద వే ఈ క్వశ్చన్స్ బేసికలీ, అది ఆ కన్ఫ్రంటేషన్ ఈస్ రియల్లీ స్ట్రాంగ్ బేసికలీ. అక్కడ నుంచి విడగొట్టి దాని దగ్గర తీసుకొచ్చి 21 డేస్లో గోల్ తీసుకురావడం అనేది చాలా ప్లే. ఇట్స్ బిట్వీన్ కన్ఫ్రంటేషన్ ప్లే, చాలా కష్టం నిజంగా. రాసేవాడికి తెలిసిద్ది అన్నట్టు చాలా నీట్గా తీసుకొచ్చారన్నమాట. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా సీన్స్లో మీరు ఏం చేశారంటే, వాట్ ఐ రియలీ లైక్డ్ ఇన్ దట్, యునో, బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్, ఆయన చాలా సినిమాలు రాశారు. నేను ఆయన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటాను. ఆయన యాక్టర్ బేసికల్గా, యూనో, హీ వేరియస్ ఫ్యాసెట్స్ ఆఫ్ యూనో ఇండస్ట్రీ ఆయన చూశారు. బట్ ద వే యూ ఆర్ చూజింగ్ ఈజ్ బీయింగ్ ఏ రైటర్, డైలాగ్ రైటర్, ఎక్కువ డైలాగ్ మీద డిపెండ్ అవ్వలేదు. టు ప్రోగ్రెస్ ద స్టోరీ యు ఎంత కట్, యూనో, ఎంత పేసీ ఉంటుందంటే, ఎస్పెషల్లీ ద సెకండ్ హాఫ్ రియల్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. హీ మీకు గుర్తుండే ఉంటుంది ఇంటర్ కట్, ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు వేరే సీన్లో కట్ చేస్తారు, హీ కమ్స్ బ్యాక్. అది ఫస్ట్ నుంచి ఉంటుంది. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్తున్నప్పుడే లాస్ట్ ఈయన ఫైట్ జరుగుతున్నప్పుడు హీ ఓపెన్స్ ఇన్ ద ఆర్మీ లాస్ట్ ఫ్యూ షార్ట్స్. సో విజువల్గా సే లెస్ అండ్ షో మోర్ యూ ఫాలోడ్ ఇన్ దిస్ రైట్. ఇన్ దిస్ డిడ్ యూ మిస్ ఎనీథింగ్ saying
For example, did you miss anything saying? It's a very difficult. మీరు చూస్ చేసుకోండి. చెప్తున్నా చెప్పండి. అంటే చాలా మంచి డైలాగ్స్ చాలా ఉన్నాయి. బట్ కొన్నిసార్లు ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ది ఫిల్మ్ లెంగ్త్ లో కొన్ని పోయినాయి మంచి ఉంటాయి. నేను ఎందుకు అడిగానంటే ముందు కూర్చున్నప్పుడు ఒక మంచి సీన్ చెప్పారన్నమాట. అరే చాలా బాగుంది సార్, నువ్వు చేస్తుంటే ఇంకా బాగుండేది కదా అని చేసాం. కృష్ణ లెంగ్త్ను అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అ డైరెక్టర్ హీ నోస్ దట్ ఇది ఎడిట్ అనేది విత్ యూర్ పర్మిషన్ బేసికల్ ఆ సీన్ చెప్తే చాలా బాగుంటుంది బేసికల్గా. వేర్ ద ఓల్డ్ మ్యాన్ వాంట్స్ టు డ్రైవ్. సీన్ ఏంటంటే ఈ మూడు తరాలు చూపించారు. మూడు తరాలు అంటే అక్కడ మూడు తరాలు కనపడుతున్నాయి, ముస్తఫా, వాళ్ళ ఫాదర్ అన్వర్. బట్ అది దేశం, దేశం పుట్టక ముందు నుంచి ఉన్నాడు ఆయన. దేశం పుట్టింది 1947లో ఒక యునైటెడ్ కంట్రీ అనేది, తర్వాత వాట్ ఎవర్ డివిజన్స్ జరిగిన తర్వాత అక్కడి నుంచి చెప్తా. ఆ సీన్ మీరే చెప్పండి సార్. ఒకసారి అదేంటంటే ఈ అన్వర్ని వెనక్కి తీసుకొచ్చి సేవ్ చేసిన తర్వాత, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ అతన్ని ముస్లాయన్ని సుభాష్ చంద్రబోస్కి డ్రైవర్గా పనిచేశాడు అనేది అడ్రస్ చేశాను ఆల్రెడీ. ఆ విలన్ వచ్చినప్పుడు కూడా మీరు ఆయనకి బండి తోలేరంట కదా, మీ కొడుకు చెప్పండి బండి నడవట్లేదు అంటాడు. సో ఆ వెనకాల ఇంటి వెనక కూడా మీకు ఒక వెహికల్ కవర్ చేసి ఉంటుంది, ద వింటేజ్ కార్ విచ్ హీ డ్రోవ్ ఫర్ సుభాష్ చంద్రబోస్ అన్నమాట. సో ఈ అన్వర్ని సేవ్ చేసిన తర్వాత దిస్ ఓల్డ్ మ్యాన్ వాంట్స్ టు థ్యాంక్ హిమ్. సో తను అంటాడు, నేను ఇన్నేళ్ల లైఫ్లో చాలా చూశాను కానీ ఫస్ట్ టైం ఒక కోపం ఇంకో కోపాన్ని చంపేయడం చూశాను. సో హీస్ యాంగ్రీ మ్యాన్. అసలు ఇష్యూ అంతా అదే, అన్వర్ది కూడా యాంగరే. బట్ అందులో నేను చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే ఈయనది ఈయనకే లాస్, బట్ అన్వర్ది ఏంటంటే ఒక సిస్టమ్కే లాస్ అది. సో చేసావు, నీకు నేను ఐ వాంట్ టు థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్తే చిన్న మాట అయిపోతుంది, అలా నేను నీకు చిన్నపిల్ల అడివి అకౌంట్ ఫోర్ మై హ్యాండ్స్ లైక్ దిస్ అండ్ ఇట్లా చెప్పలేను, ఒకటి చేస్తాను ఒప్పుకుంటావా అంటాడు. ఏంటంటే అప్పుడెప్పుడో సుభాష్ చంద్రబోస్కి బండి తోలేను, దాని తర్వాత ఆ హ్యాండ్స్ తోటి ఐ నెవర్ వాంటెడ్ టు డ్రైవ్ టు ఎనీవన్, ఒకసారి నేను ఎక్కించుకుని బండిలో తిప్పనా అంటే అని దట్ ఆయన వే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అనమాట. అప్పుడు ఆ ఓల్డ్ వింటేజ్ కార్ రివీల్ అయితే అందులో ఎక్కించుకుని హీ జస్ట్ ఒక రౌండ్ అలా తీసుకెళ్తాడు. దిస్ ఇస్ ద నైస్ సీక్వెన్స్ విచ్ ఐ షాట్. అది లెంగ్త్ ఇష్యూలో ఇట్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద ఫిల్మ్. అట్లీస్ట్ దీన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను డెఫినెట్గా. బికాజ్ బన్నీ దేర్ ఆర్ దిస్ ఇస్ అ గ్రేట్ మూమెంట్. మీరు చెప్పినప్పుడు చాలా గొప్పగా అనిపించింది ఆయన టార్పాలిన్ లాగా ఊపుతా. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ బన్నీస్ రియాక్షన్. బికాజ్ ఎస్పెషల్లీ బన్నీ ద ఎండ్ సీక్వెన్స్ లో ఆ మంచులో అతను వెళ్తున్నప్పుడు కళ్ళ మీద మంచు పడి ఉంటది అన్నమాట. అవును, అంటే అక్కడ అన్ని ఎంత చెక్ ఉంటాడో దానికి మొత్తం దాని ఆ షాట్ కోసం. దాని బన్నీ చెప్తున్నప్పుడు ద వే యూ షాట్ బేసికల్లీ దేశం అంతా ఉప్పొంగిన ఛాతి అన్నప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ ఇది ఎవ్రీథింగ్ యునో ఇస్ ఫ్యాబులస్. చాలా ఇష్టమైన లైన్ ఉంటుంది అందులో, బిగిన్ చేసి ఎలా ఉంటుందా అంటే ఎలా ఉంటుంది ఏం చెప్పాలి ఇప్పుడు తను కూడా చూడను బోర్డర్. అవును, ఏమో అక్కడికి వెళ్తే ఆ బోర్డర్ నేను అడుగు పెడితే ఒళ్ళంతా పులకరించిపోతుంటుందేమో అండ్ కళ్ళు కోటి దీపాల్లో వెళ్ళిపోతుంటాయేమో, ఛాతి ఛాతి భారతదేశం అంత విశాలం అయిపోతుందేమో. ఫైనల్ లైన్ గమ్యం చూసి వెనక్కి తిరిగాక అడుగులు మాత్రమే కనిపిస్తుంటే కలిగే ఆనందం. ఫైనల్ గా ఈ 125 కోట్ల మంది ఉన్న ఇంటికి నేను ఒక్కడనే కాపలా కాస్తుంటే నా లైఫ్ లో ఉన్న బెస్ట్ మ్యూజిక్ నా గుండెల్లో ప్లే అవుతుంటే అనగానే నేషనల్ ఆంథమ్ స్టార్ట్ అవుతుంది. సో నేషనల్ ఆంథమ్ కన్నా బెస్ట్ మ్యూజిక్ ఏముంది, నేను టక్కు నించున్నాను సార్. ఇట్ రియల్లీ నో నైస్ ప్రిలూడ్ టు బ్యూటిఫుల్ లీడర్. ఐ లవ్ దోస్ లైన్స్. అసలు చాలా ఐఎమ్ సేయింగ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ బేసికలీ. అండ్ మీరు రైటర్ కాబట్టి మీకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్? నా చాలా ఉన్నాయి బేసికల్గా. నో మై మైండ్ వన్ హస్ నా ఛాతి దేశం అంత విశాలంగా ఉన్నప్పుడు దట్స్ ద సమ్మిఫైయింగ్ దిస్ ఆల్వేస్. ఇప్పుడు సినిమా అంతా జరిగినప్పుడు చివరిలో యూ సమ్మిఫై ఇట్ యునో దట్స్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రైటింగ్ అన్నమాట. కొంతమంది చూసారు చూడని వాళ్ళు ఉంటారు కదా, అదే కాన్ఫ్లిక్ట్ అది. I've seen the movie. నాకు ద బెస్ట్ పార్ట్ ఎక్కడ అనిపించింది అంటే ఫస్ట్ ఇస్ లైక్ మొత్తం ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్ వీ నో అబౌట్ ద డిఫెన్స్. అంటే మనం ఎలా అయితే అనుకుంటామో అట్లానే ఉంటుంది, కానీ లాస్ట్లో బార్డర్కి వచ్చేసరికి దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అది చాలా డిఫరెంట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని మనకి తెలుసు.
ఇట్లా తెలిసిపోతుంది ఆ సినిమా చూస్తే. సో ద జర్నీ ఫ్రమ్ ద స్టార్టింగ్ మనం ఇమాజిన్ చేసుకున్న ఆర్మీ నుంచి ద రియల్ బార్డర్ క్లైమాక్స్ కట్ సీన్ వరకు మై ఫేవరెట్ పార్ట్ వాజ్ ద నేషనల్ ఆంథమ్ ప్లేయింగ్ లైక్ సార్. So you made at least, you know, we all, akkada Indians and okka sari feel ayyela chesaru auditorium. Thank you, thank you. That became a country, you know. Sir, I have a small question. This is totally related to the movie. Like, I am also a writer. Like, I started writing. And I wanted to ask Bunny, sir, that ippudu you've done Vedam, you've done Naa Peru Surya, ivanni message films. And also you've done Sarai Nodu, that was a blockbuster. So, meer oka storyline anedi choose chesukunnappudu, what points are like you focus on? ఏది నచ్చి మీరు స్టోరీ తీసుకుంటారు అనేది అన్నీ కనెక్ట్ అవ్వాలి. ఐ మీన్ లైక్ ఇట్స్ జస్ట్ ఎన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. లైక్ లైన్ లో ఉన్నాం మేము. జనరలీ టు బి వెరీ ఆనెస్ట్ ఐ యామ్ వెరీ ఓపెన్. ఏదో ఏ విషయం కనెక్ట్ అవుద్దో వి డోంట్ నో. వి డోంట్ నో. ఒకళ్ళు వచ్చి ఒక రూమ్ లో మాకు ఏం పాయింట్ చెప్పబోతున్నారు, ఈయన వచ్చి నాకు కథ చెప్పే ముందు ఆయన ఏం చెప్పబోతున్నారు కూడా నాకు ఐడియా లేదు. మీరు ఎట్లీస్ట్ సినిమాకి వచ్చేప్పుడు మీకు ప్రిపరేషన్ ఉంది, మీరు ఒక ట్రైలర్ చూస్తారు, ఈ సినిమా ఫార్మాట్ ఇదని తెలుస్తుంది. బట్ వెన్ యూ లిసన్ టు స్టోరీ దేర్ ఇస్ నో ట్రైలర్, వి జస్ట్ వాచ్ ద మూవీ డైరెక్ట్లీ. సో మనకి ఏం కనెక్ట్ అవుద్దో నాకు తెలియదు. ఆయన వచ్చి నాకు చెప్పినప్పుడు నాకు ర్యాండమ్గా యూనో ఒక బార్డర్ కోసం ఫైట్ చేసే ఒక షో, బార్డర్కి వెళ్దామని ఒక డ్రీమ్ అని ఒక సోల్జర్, క్యారెక్టర్ పోగొట్టుకోకూడదని ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్, తనకు కోపం ఉందని ఒక యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్న ఒక యంగ్ మ్యాన్, యూనో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఐ రియలీ లైక్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క చేసినప్పుడు ఒక్కొక్క విషయం పడిపోవచ్చు. మీరు అడిగారు సరైన వాడు పడిపోయినప్పుడు అంటే, బోయపాటి గారు నాకు కథ చెప్పే విధానం ఐ లైక్ దిస్ బాడీ లాంగ్వేజ్, ఐ ఫెల్ట్ ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఇలాంటి మాస్గా చేస్తే చాలా బాగుంటుంది. ఆ ఫిలింకి ఆ టైంలో అది అనిపించింది అంతే. దెర్ ఇస్ నో ఫార్ములా, డోంట్ సర్చ్ ఫర్ సక్సెస్, దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ సక్సెస్ ఆర్ దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. దట్స్ ట్రూ. నేను ఇవాళ పొద్దున కూడా ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చూసాను, ఈ డైలాగే కోట్ చేశాడు. 34 ఏళ్ల ముందు కపిల్ దేవ్ గుర్తుంటాడు మనకి, ఇతను ఎందుకు గుర్తుంటాడు? నిజమే కదా, అసలు కప్పు రావాలంటే దేశం ఉండాలి కదా. ఆ డైలాగ్ దాని ఎక్స్టెన్షన్ ఒక లెంత్ లో తీసేసాం, అది ఇంకా బాధగా ఉంటుంది, అది కూడా చెప్తాను. ద డైలాగ్ నాకు ఒకటి అర్థం కాదు, 34 ఏళ్ల ముందు మ్యాచ్ ఆడి కప్పు గెలిచిన, ఇండియన్ గెలిపించిన కపిల్ దేవ్ గుర్తుంటాడు, 18 ఏళ్ల ముందు మన కోసం యుద్ధం చేసిన ముస్తఫా లాంటి సోజర్ ఎందుకు గుర్తుండడు అని సినిమాలో లేనిది ఒకటి ఉంటుంది ఎక్స్టెన్షన్. ముస్తఫా కూడా మ్యాచ్ ఆడాడు బాస్, కార్గిల్ అనే గ్రౌండ్లో కాలు పోయినా రిటైర్డ్ హర్ట్ అవ్వకుండా ఒంటి కాలు మీద మ్యాచ్ ఆడి ఇండియాని గెలిపించాడు. నిజానికి అలాంటి గుండెల్లో పెట్టుకోవాలి, మనం కనీసం గుర్తు కూడా పెట్టుకోలేకపోతున్నాం. సో దిస్ ఇస్ ద ఇది నా రియల్ ఎమోషన్. ఇది ఎందుకు నాకు ఇలా ఉంది అని అంటే, మీరు చూడండి ఏం చేసినా మన పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఎక్సెప్ట్ పాలిటిక్స్ ఇంకేం రావు, బట్ వచ్చే ఒకటి ఉంటుంది, బోర్డర్లు ఏమైనా జరిగితే వస్తుంది ఫ్రంట్ పేజ్లో, వెంటనే వస్తుంది మనకి. దట్ ఇంపార్టెన్స్ ద థింగ్ గాట్ సినిమా పేజ్ అయినా స్పోర్ట్స్ పేజ్ అయినా 4 పేపర్లు అవతల తర్వాతే ఉంటుంది, 4 పేజెస్ తర్వాతే. సో ఆ పేపరే మనకు చెప్తుంటుంది దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. అక్కడ చచ్చిపోయే ప్రతి ఒక్కడు మనకి ఇక్కడ మనకు లైఫ్ ఇస్తూనే పోతున్నాడు, హీఈస్ లివింగ్ అవర్ లైఫ్స్. మనం చాలాసార్లు రియల్గా చనిపోక ముందే 100 సార్లు చచ్చిపోతున్నాం అక్కడ, బట్ వీ డోంట్ రిమెంబర్ దట్. చాలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలా అనిపించి, అసలు వాళ్ళకి నిజంగా రికగ్నిషన్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వనివి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి 1 or 2 ఇయర్స్లో మనం ఫాలో అవుతున్నప్పుడు, అవన్నీ గుర్తుండి అది చెప్పాలనిపించింది నాకు. దానికి రెప్లికానే ముస్తఫా అనే క్యారెక్టర్. అప్పుడు మా మధ్యలో మీకు పోలీస్ ఆఫీసర్ కూడా హెల్ప్ కోసం వెళ్ళినప్పుడు ద సేమ్ థింగ్ హీ ఆస్, నేనేమన్నా అడిగానేయండి ఏదో కార్గిల్ అంటావు అదంటావు, ఎక్కడుంది కార్గిల్ అని. మనకి తెలియదు కార్గిల్ ఎక్కడుందో, మనకి తెలియని ప్లేస్లో నుంచి మన కోసం ఫైట్ చేసేవాడు ఎలాంటి అంటాడు వాడు, వీ షుడ్ రిమెంబర్ దెమ్ కదా ఏదో రకంగా. ఈరోజు ఆ పోస్ట్ పెట్టి అతను ఏం చెప్పాడంటే,
వీళ్ళకి సంబంధించి మనం రెగ్యులర్గా చేస్తాము, ఒక ఎలా పబ్లిసైజ్ చేయాలని చెప్పి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అని నోట్ చేశారు వాళ్ళకి. వాళ్ళ స్టాచ్యూ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ స్టాచ్యూస్ ఎందుకు పెట్టరు, మనం రెగ్యులర్గా చేసే మనం కొంతమంది లీడర్స్ కోసం చేస్తాం ఇలాంటివి ఎందుకు చేయరు. మనం మిలిటరీ మాధవరం అనే ప్లేస్కి వెళ్తే సార్ మేము, నేను ఎమోషనల్గా షేక్ అయిపోయాను. ఏ దేశ సైన్యానికి లేని చరిత్ర భారతదేశ సైన్యానికి. మనం వరల్డ్ వార్ 1 పార్టిసిపేట్ చేస్తాం, వరల్డ్ వార్ 2 పార్టిసిపేట్ చేస్తాం, మిలిటరీ మాధవరం నుంచి 2500 ఒక్క విలేజ్ నుంచి 2500 మంది వెళ్ళి వరల్డ్ వార్ 1 and 2 పార్టిసిపేట్ చేశారు. వరల్డ్ వార్ 2 మనం పార్టిసిపేట్ చేసినప్పుడు వీఆర్ ద హ్యూజ్ వాలంటరీ ఆర్మీ. మీరు ఒకసారి వికీపీడియాలో ఇండియన్ ఆర్మీ, ఆ ఆర్మీ అంతా కలిసి తర్వాత ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీగా డివైడ్ అయింది. జనరల్ కరియప్ప, హీ వాజ్ ఎ వార్ ప్రిజనర్ అండ్ వచ్చారు. సో మనం అక్కడ వెళ్ళి పోరాడినప్పుడు కూడా వరల్డ్ వార్ 2 మనకి డన్కర్క్ అనే సినిమా అందరు చూసారా, చూసి విన్నారు కదా సినిమా. డన్కర్క్లో మ్యాక్సిమం పీపుల్ బేసికల్లీ ఇండియన్స్ అన్నమాట, అక్కడ వాళ్ళు ఉంది. వాళ్ళే తర్వాత ఇటలీలో బ్రిటిష్ వాళ్ళ తరఫున జర్మనీకి అగెనిస్ట్గా ఫైట్ చేశారు. ఈ సినిమాతో నేను ఎక్కువ కనెక్ట్ అవ్వటం ఇంకో కారణం ఏంటంటే నేను కంచి అని ఒక సినిమా తీశాను, ఈ ఆర్మీకి ముందు ఆర్మీ అన్నమాట బేసికల్గా. మిలిటరీ మాధవరంలో మీరు, మేము తర్వాత వెళ్ళాం బేసికల్గా అప్పుడు, బట్ నేను మీరు ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ ప్రౌడ్. అక్కడ మిలిటరీకి పంపించడం అంటే అది ఏదో జాబ్ కోసం కాదన్నమాట. సినిమాలో ఎంత మన సూర్యని చూసాం, చాలామంది సూర్యులు బయట ఉన్నారు, ఎగ్జాక్ట్లీ చాలామంది నిస్వార్థంగా, అండ్ దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్ ఆనర్ టు గో దేర్ అండ్ టు సర్వ్ రాదర్ దాన్ టు కమ్ బ్యాక్ అండ్ జస్ట్ యునో డూ సమ్ అదర్ వర్క్ అన్నమాట. సో ఎంత గొప్ప ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఒక వ్యక్తి తనని తాను, తన క్యారెక్టర్ పోకుండా తనను తాను క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఫైనలీ గోయింగ్ అచీవింగ్ హిస్ డ్రీమ్ అనేది ఒక చాలా అద్భుతమైన కాన్సెప్ట్ బేసికల్. దాన్ని ఫస్ట్ సీక్వెన్స్లో ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ అ బ్యూటిఫుల్ షాట్. అతను లోపలికి వెళ్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం, ఆర్మీ వాళ్ళందరూ మార్చ్ పెరేడ్ చేస్తూ ఉంటారు, కొన్ని హార్సెస్ వెళ్తూ ఉంటాయి. లోపలికి వెళ్తా నా పక్కన మై నీస్ ఈజ్ ఆస్కింగ్ ఓకే నిజంగా అక్కడికి వెళ్ళి షూట్ చేశారా అనేది, ఎందుకంటే అది చూస్తున్నప్పుడు వి ఫెల్ట్ ఇట్ దట్ యునో వీఆర్ దేర్ అని. బన్నీ ఫస్ట్ టైము ఆ యూనిఫామ్ వేసుకొని అతను ఇదే స్పెక్స్ అప్పుడు వాక్ చేసుకుంటా లోపలికి భోజనం పట్టుకొని వస్తాడనమాట. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యు ఫీల్. అండ్ అతను అన్ని మోస్తా పనిష్మెంట్, వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టి అక్కడ కూడా చూడండి, అతను వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కొట్టి బాస్ తప్పుగా అనుకోవద్దంటే మరి ఎంత ఖచ్చితంగా డ్యూటీ చేయాలి వెళ్ళాలని అడుగుతాడు. ఆల్ దోస్ టైమ్స్ ఐ ఫెల్ట్ బేసికల్లీ దో ఫిల్మ్ మేకర్ని ఒక చేసిన చూస్తున్నప్పుడు నేను ఆర్మీ బేస్లో ఉన్నట్టు ఫీల్ అయ్యానమాట. చాలా అద్భుతంగా తీశారు మీరు, ఇంతే హానెస్ట్గా, ఇంతే మూవింగ్ సినిమాస్, అట్ ద సేమ్ టైం హార్ట్ టచింగ్, థాట్ ప్రొవోకింగ్, ఇంత కమర్షియల్గా ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీస్తారని నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, డెఫినెట్లీ డెఫినెట్లీ. ర్యాప్ ఇట్ విత్ యువర్ పోమ్ యువర్ ఆస్కింగ్. ముస్తఫా సీన్ ఉంది కదా సార్, సాయి కుమార్ సార్ చేసింది దాన్ని, ఆ మూవీ నేను అప్పటి వరకు రిలాక్స్డ్గా వెనకాల కూర్చున్నా, ఆ సీన్ వచ్చిన వరకు ఎంబటే గూస్ బంప్స్ వచ్చేసినాయి సార్. లిటరల్లీ యు మేడ్ ఇట్ అండ్ వాట్ ఐ లైన్ అప్ ఫ్రమ్ దట్ సీన్ ఈజ్ ఈ జనరేషన్లో బ్రదర్స్ ఫ్యామిలీస్లో ఉంటారు కదా సార్, వాళ్ళు ఆస్తుల కోసం, మనీ కోసం పోయి మళ్ళీ వచ్చే మనీ కోసం గొడవ పడతారు, కానీ సోల్జర్స్ ఏ సెల్ఫిష్నెస్ లేకుండా మన ఇండియా కోసం డ్యూటీ చేస్తున్నా, బిగ్ హ్యాండ్ ఫర్ దెమ్. అండ్ ఒక డౌట్ ఉంది సార్, అది దీనికి అసలు ఆ సీన్ ఎలా 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 అయింది సార్ అలా? ఎవ్రీ యాక్టర్ ఎంత కొంత ఒక హోంవర్క్ చేస్తారు కదా, ఈ క్యారెక్టర్ ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు. అది బేసిక్లీ ఏంటంటే ఒక ఐకానిక్ హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది. ఎప్పుడు నా ఫిలిమ్స్లో నేను మాక్సిమం అడిగినప్పుడు అందరూ అంటారు మీరు ఎందుకు వేరియేషన్స్ ట్రై చేస్తారు సినిమాలో అంటే, నేను అంటాను ఒక ఫుల్ లెంగ్త్ ఫిగర్ చూసి ఇది సినిమా అని చెప్పచ్చు, బట్ ఒక క్లోజప్ చూసి చెప్పగలగాలి ఇది సినిమా అని. ఒక క్లోజప్లో మెనీ ఆఫ్ మై ఫిలిమ్స్ ఐ కెన్ సీ ఎ పాజ్ అండ్ క్లోజప్ ఐ కెన్ టెల్ ఇదే సినిమా, ఎందుకంటే దాని హెయిర్ స్టైలు దానిలో ఉన్న ఏదో ఒక యూనిక్నెస్ క్లోజప్ లెవెల్లో ఉంటాను ట్రై చేస్తాను. ఇప్పుడు నా పేరు సూర్య అనేది ఈ లైన్ ఈ ఐబ్రో కట్ బాగా జూమ్ చేసినా కూడా సేవ్ డన్ 20 ఫిల్మ్స్ ఆల్మోస్ట్, సో యూ కాంట్ టెల్ విచ్ ఇస్ ఫిల్మ్ బట్ ఈ ఒక్క క్లోజప్ దగ్గర అయితే యూ షుడ్ బి ఏబుల్ టెల్ విచ్ ఇస్ దిస్ ఫిల్మ్.
ఆ యూనిక్నెస్ ఇద్దామని ఇప్పటివరకు నేను ఏ ఫిల్మ్లో ఐబ్రో కట్ చేయలేదు. మధ్యకాలంలో ఐ డోంట్ థింక్ ఎనీబడీస్ కట్ ఇట్. సో కట్ చేసినప్పుడు ఏమవుతుంటే ఐబ్రో యూల్ ఫీల్ ఈజ్ అ వెరీ రగెడ్ అండ్ వైలెంట్ పర్సన్. ఒక తెలియని ఒక వైలెన్స్ వస్తుంది ఫేస్లో. ఆ యాంగర్ ఇష్యూస్ ఉన్న పర్సన్ కాబట్టి డెఫినెట్లీ తన లైఫ్లో బోల్డ్ గొడవలు ఉంటాయి కాబట్టి అందులో యూనో ఇట్ లీవ్స్ అ హిస్టరీ ఆన్ అ పర్సన్. సో రియల్ లైఫ్లో స్నేహం ఏం గొడవ పెట్టలేదు. ఇంత వైలెంట్గా నేను రోజు నేను చూడాలి ఇంత వైలెంట్గా వచ్చావు ఇంటికి అని. థ్యాంక్ యూ. ద ఫస్ట్ టైం వెన్ ఐ సా దట్ డైలాగ్ మనకి ఇండియా లేవు ఒకటే ఇండియా అని. దెర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ థింగ్స్ గోస్ ఇన్ కాలేజెస్ లైక్ వాళ్ళు నార్త్ వాళ్ళరా వీళ్ళు సౌత్ వాళ్ళరా మనోళ్ళు సౌత్ వాళ్ళు వెన్ ఇట్ గెటింగ్ టు గివింగ్ ఛాన్సెస్ చి వాళ్ళకి ఏంది ఇవ్వడం ఆ టైప్లో జరుగుతుంది. సో దే డోంట్ రియలైజ్ దట్ వాళ్ళు కూడా మన ఇండియన్సే మన వాళ్ళే అని. సో ఐ వాజ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దట్ డైలాగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద డైలాగ్. సార్ అంటే మీరు సినిమాకు సినిమా నుంచి ఒక మెసేజ్ ఇచ్చారు సార్ అంటే క్యారెక్టర్ అంటే నీలా నువ్వే ఉండాలి చేంజ్ అవ్వకూడదు అది ఇది అని అంటే గైడెన్స్ ఎవరు ఇచ్చినా సరే నీ హార్ట్ని ఫాలో అవ్వమని. సార్ ఇఫ్ మీ హార్ట్ కరెక్ట్గా చెప్తే అంటే పాజిటివ్ లైన్స్లో వెళ్తే బాగుంటుంది సార్. ఇప్పుడు నెగిటివ్ లైన్స్ అంటే లైక్ టెర్రరిజం ఇట్లాంటి వాటిలో కూడా వాళ్ళు కూడా బ్లైండ్గా వాళ్ళ క్యారెక్టర్నే ఫాలో అవుతారు. అంటే మనం రిసీవ్ చేసుకునే పర్సనాలిటీని బట్టి ఉంటుంది కదా సార్. అంటే మరి చెప్తుంది సినిమా అన్నమాట సార్. అంటే ఇప్పుడు ఈ సినిమాని కొంచెం అంటే నెగిటివ్ సెన్స్ లో కూడా రిసీవ్ చేసుకునేటోళ్ళు ఉంటారు. సారీ సినిమాని కాదు అంటే ఈ మెసేజ్ జస్ట్ ఫాలో యువర్ హార్ట్ అనేది. ఫాలో యువర్ హార్ట్ అనేది ఇప్పుడు నాకు ఏమనిపిస్తే అది చేసేవని కాదు కదా. దట్స్ వాట్ నేను ఇందాక బిగినింగ్ మీకు నేను చెప్పా. తను ఎక్కడ ఎవరిని హామ్ చేయలా. హీఈస్ ద లూజర్ కదా ఫైనలీ. హీ లాస్ట్ ఫ్యామిలీ, హీ లాస్ట్ కెరియర్, హీ లాస్ట్ ఫ్రెండ్స్, హీ లాస్ట్ ఆల్ ద రిలేషన్స్. బట్ నాకు సమాధానం, ఇప్పుడు నాకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అనేది చాలా పాజిటివ్ సైన్. ఇఫ్ దట్ ఈస్ అ నెగిటివ్ సైన్, నేను ఈ దేశాన్ని నాశనం చేస్తే కానీ నేను అద్దంలో చూసుకోలేను అంటే వాడు సైకో. నేను అద్దంలో చూసుకోవాలంటే నేను 10 మందిని చంపేయాలి అంటే దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఫర్ హిమ్. మనం ఐ థింక్ లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ హిమ్. సి యెస్ దట్స్ వన్. నో నో ఐ యామ్ ట్రైయింగ్. నాకు అర్థమవుతుంది చెప్పేది. మనం అనుకునే ప్రతిదీ రైట్ అని కాదు. హీ హాస్ వాల్యూస్. ఒక క్యారెక్టర్ని, నీ క్యారెక్టర్ని నువ్వు కాపాడు. హీ హ్యాస్ అ హయ్యర్ డ్రీమ్. చాలా మంచి డ్రీమ్ ఉంది తనకి. ఈ కంట్రీకి ఈ క్యారెక్టర్ని తీసుకుంటే కంట్రీకి సర్వ్ చేయాలనే డ్రీమ్ ఉంది. ఇట్స్ అ నోబుల్ డ్రీమ్, రైట్? రెండు, ఒకటి అన్వర్, ఒకటి హీరో. నోబుల్ డ్రీమ్. ఈ నోబుల్ డ్రీమ్తో పాటు ఈ నోబుల్ డ్రీమ్ ఎందుకుంది ఒక మనిషికి? ఆడలో చాలా మంచోడు ఉంటేనే నోబుల్ డ్రీమ్ ఉంటుంది కదా. ఆ మంచోడు చచ్చిపోయి నేను సంపాదించుకుంటే అది నోబుల్ డ్రీమ్ అవ్వదు. ఒక కళ్ళ ముందు ఒక మనిషి చచ్చిపోయాడు, రియాక్ట్ అవ్వలేకపోయాడు. ఇది నెగిటివ్గా తీసుకు. చచ్చిపోతే బాధపడుతున్నాడు ఇతను, ఒకడు ప్రాణం పోతుంది అని చంపేసి బాధపడట్లా. మీరు అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్లీ ఫిల్మ్లోనే ఉంది. ఫాలో యువర్ హార్ట్ ఫర్ గుడ్ థింగ్, ఫర్ ద రైట్ రీజన్. నేను సోల్జర్ అయ్యి బార్డర్కి వెళ్ళి కాపాడుతున్నాను, అందులో డైలాగ్ కూడా ఉంటుంది. ఒక మనిషి యూనో ఒక రూట్లో వెళ్తే ఫాలోయింగ్ దర్ హార్ట్ వెళ్తే అబ్దుల్ కలాం అవ్వచ్చు, ఇంకో రూట్లో వెళ్తే యూనో ఒసామా బిన్ లాడెన్ కావచ్చు. బట్ ఒసామా బిన్ లాడెన్ వెళ్ళే రూట్ కరెక్ట్ కాదనేది దట్ ఇస్ వాట్ హీస్ ట్రైయింగ్ టు టెల్ అన్వర్. దట్ యూనో ఫాలో యువర్ హార్ట్ డజంట్ మీన్ యూ గో ఇన్ ద రాంగ్ పాత్, ఇన్ ద రైట్ పాత్ ఫాలో యువర్ హార్ట్. రాంగ్ పాత్ ఎప్పుడు కూడా చాయిస్తో తీసుకోరు, సిచ్యువేషన్తోనే తీసుకుంటారు. ఆ సిచ్యువే అక్కడ చెప్పింది అదే. నువ్వు రైట్ పాత్ నువ్వు చాయిస్ అవుతుంది. రైట్ పాత్ ఎప్పుడు అబ్దుల్ కలాం అవ్వాలనేది చాయిస్ అవుతుంది. నువ్వు లాడన్ అయిపోదాం అనుకునేది సిచ్యువేషన్ అవుతుంది. నేను బాధ పెట్టింది అయి ఉండొచ్చు, అన్వర్ పరిస్థితి అది. బట్ సిచ్యువేషన్ విల్ చేంజ్ టుమారో, యూ విల్ రిగ్రెట్ ఫర్ దాట్. రిగ్రెషన్ ఉండకూడదు లైఫ్లో. ఇది ఇది అందులో మెసేజ్ చాలా క్లియర్గా పాజిటివ్గానే ఉంది. ఎక్కడ కూడా నెగిటివ్ సైడ్ వెళ్ళేది నాకు తెలిసి అయితే ఎక్కడ లేదు. యూ గాట్ ది ఆన్సర్. లాస్ట్ సీన్లో చూసినప్పుడు క్రికెటర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటున్నాం, సోల్జర్స్ని గుర్తుపెట్టుకోలేకమంటున్నాం కదా. నాతో చిన్న డౌట్ సార్, మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవాలంటే ఎలాంటివి చేస్తే బాగుంటుంది? నా పేర్లు గుర్తుపెట్టుకున్నాం హనుమంతప్ప. వెన్ ఆ ఫస్ట్ సీక్వెన్స్ ఐ రియల్లీ లైక్ ఇట్. బన్నీ వెళ్ళి ఇచ్చినప్పుడు ఆ చిన్న పిల్లోడు, అందరూ వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటుంది, అందరూ ఏడుస్తూ ఉంటారు, కానీ చిన్న పిల్లోడు హీ సెల్యూస్ టు హిస్ ఫాదర్. గుర్తుపెట్టుకోవాలంటే రోజును వి ఫాలో, ఇప్పుడు
లాన్స్ నాయక్ దర్ సెవరల్ అదర్ పీపుల్ బేసికల్ యూనో మనం మనస్తూపాలు కట్టక్కర్లేదు బేసికల్గా తక్కువగా మాట్లాడుకుంటుంటే చాలు అన్నమాట దేశం గురించి వాళ్ళ సేవ గురించి తక్కువగా మాట్లాడకుండా whenever there is a possibility remember them that is enough basically carry forward cheyaligithe chalu manaki manu ippudu nenu regular ga chustuntanu mana sunrisers match jarigindi every day manam dan meeda individual post lo chestu untai because we like it we enjoy that tappu kada adi mana interest adi idi kuda mana interest ayind ankonde if villandarni kuda manam real heroes laga manam feel avagaligam ankonde ఆటోమేటిక్గా వాళ్ళు మనం ఫాలో అవుతాం మన మన ఫోకస్ దొరికితే చాలు ఆటోమేటిక్గా విల్ క్యారీ ఫార్వర్డ్ అండ్ మీరు అడిగిన దానికి సింగిల్గా ఆన్సర్ ఇవ్వాలంటే హౌ డు వీ రెసిప్రోకేట్ అనేది దర్ మెనీ బ్యూటిఫుల్ వేస్ టు రెసిప్రోకేట్ వన్ ఆఫ్ ద వేస్ నేను సినిమా చేశాను కాబట్టి ఎవరు వచ్చి నాకు చెప్పారు అపారెంట్లీ యూ కెన్ రైట్ లెటర్స్ టు ద ఇండియన్ ఆర్మీ అ లాట్ ఆఫ్ పీపుల్ థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ అవర్ కంట్రీ యూనో సర్వింగ్ అవర్ కంట్రీని యూ కెన్ రైట్ లెటర్స్ టు దెమ్ సో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఎవరో అనానిమస్ పర్సన్ యూనో మేమెవరో మీకు తెలీదు మీరు మా కోసం హెల్ప్ చేస్తారు నేను ఎవరో మీకు తెలియకండి బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్ అండ్ లెట్ అస్ రెస్పెక్ట్ వెరీ నైస్ సో దట్ ఇస్ వన్ వే ఆఫ్ యు నో గివింగ్ రిగార్డ్ నువ్వు చెన్నై ఆల్సో గివింగ్ రెస్పెక్ట్ లైక్ యు నో మీకు నచ్చినప్పుడు ఒక మంచి ఫన్నీ మీమ్ ఉంటే 10 మీమ్స్ మనం ఫార్వర్డ్ చేస్తాం జోక్స్ ఉంటే 10 ఫార్వర్డ్ జోక్ చేస్తాం ఎగ్జాక్ట్లీ అందులో ఒక సోల్జర్ గురించి ఒకటి అవుట్ ఆఫ్ 9 అవుట్ ఆఫ్ 10 మెసేజ్ యు నో ఐ నో ఇట్ ఇస్ నాట్ వెరీ హ్యాపెనింగ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ టు ఫార్వర్డ్ బట్ ఇఫ్ యు స్టార్ట్ టు ఫార్వర్డ్ ఈవెన్ దట్ యాజ్ అ కల్చర్ then I think you know we are giving them the importance if exactly. follow facebook and twitter vaalle chala exciting untai ippudu nepal lo appudu jariginappudu you just follow twitter lo vaalle the some cops something basically vaal upload chese photos kuda chala exciting untai basically manchi cheyalante chala margalu undi you just have manchi cheyali interesting kada ante correct thank you ee movie ante vamshi garu meeku story cheppinappudu ఒక సోల్జర్ రోల్ అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ మామూలుగా మీరు దాన్ని ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని రోల్ చేయడం జరిగిందా లేకపోతే జస్ట్ మీరు మీ వేని ఫాలో అయ్యారా అది సోల్జర్ అనేది బేసిక్లీ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ నాకు నాకు బేసిక్లీ సోల్జర్స్ అంటే చాలా ఇష్టం బికాజ్ టు మీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వే టు లివ్ లైఫ్ ఇస్ బై హెల్పింగ్ ద అదర్ పర్సన్ సో ఇట్ ఈస్ అ లైఫ్ వేర్ యూర్ హెల్పింగ్ ద అదర్ పర్సన్ is one of the greatest traits you know that anke soldiers anna teachers anna farmers anna in mukrana I have highest respect for all these three people because all these three people live for the other person it's the most honorable way to live so soldier anedi one of the highest honors to touch farmer anto great to teacher anto great to soldier kuda ante antakanta ikku great so soldier anedi you know just donning the how do you say playing a soldier's character itself is a great honor so andulo naaku baaga nachina elements unnai and soldier ante idem abhege ellipoy only oka soldier story kaadu it's a personal you know mana everyday life lo situation kaligeyedi oka soldier kuda kaligindi you know mana meedha bandha situations bandha idu padte we have many choices where we have to lose our character or we have to lose our stance mana visham meedha pattupadu untam చాలా సిచ్యువేషన్స్ మన మీద వచ్చి మనం వదిలేస్తాం సో అలా వదలని ఒక క్యారెక్టర్ దాన్ని సోల్జర్గా చూసే బదులు సోల్జర్ ఇస్ ఆల్సో డెఫినెట్లీ ద యాడెడ్ ఫ్యాక్టర్ బట్ ఒక మనిషి ఇన్ని సిచ్యువేషన్స్ వచ్చినా దాన్ని ఎలా ఫైట్ చేసుకున్నాడు తన పర్సనల్ ఫైట్ని ఎలా ఫైట్ చేసుకున్నాడు అనేది ద బిగ్గెస్ట్ ఫైట్ ఇస్ ఆల్వేస్ విత్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ రిమెంబర్ ద బిగ్గెస్ట్ ఫైట్ విల్ ఆల్వేస్ బి విత్ యువర్ సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ బేసిక్లీ ఈ సినిమా నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం ఫ్యూ సెలబ్రిటీస్కి సెలెక్టెడ్గా ది గివ్ ఆనరీ మెంబర్షిప్ మోహన్ లాల్ గారికి ఉంది ధోని గారికి ఉంది ఐ థింక్ ఈవెన్ దగ్గర సచిన్ టెండూల్కర్ గారు దాని ఆనరబుల్ ఇస్తే ఐ హావ్ ఆల్సో నేను వెన్ ఆర్ షూటింగ్ దేర్ ఫర్ నా పేరు సూర్య అండ్ వన్ ఆఫ్ మిలిటరీ క్వార్టర్స్ నేను అడిగాను ఇలా అప్లై చేయొచ్చు అంటే ఎస్ అక్కడ ఫెసిలిటీ ఉందంటే అక్కడ లెటర్స్ తీసుకుని అక్కడ ఫార్మాలిటీస్ అప్పటికప్పుడు సైన్ చేసి ఐ సబ్మిటెడ్ మై పేపర్స్ I submitted my papers and ball signing approval rather. So I have done my submission. If they approve it, I'll be an honorary member of the Indian Army. Awesome. And the situation is in the opportunity. It's a nice time to share.
నేను ఎవరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ పర్సన్ దట్ ఐమ్ రెస్పాన్సిబుల్ టు ఆస్క్ ఇస్ ఓన్లీ మై వైఫ్. ఐ డెంట్ వాంట్ ఆస్క్ మై పేరెంట్స్, ఐ డెంట్ వాంట్ ఆస్క్ మై కిడ్స్. ద ఓన్లీ పర్సన్ దట్ ఐ హ్యావ్ టు ఆస్క్ ఇస్ మై వైఫ్. ఒకే ఒక ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఇలా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది, జాయిన్ అవ్వచ్చు అంటే యా యూ షుడ్ డూ ఇట్ అండి. అన్నా ఏంటి ఊరికే డ్రెస్ వేసుకుని పైకి కింద మ్యాచ్ పాస్ చేసుకున్నావా, వాటర్కి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు మరి వాటర్లో పార్టిసిపేట్ చేయకపోతే బాగోదు, వాటర్ వస్తే నాకు పార్టిసిపేట్ చేయాలా, యా మరి లేకపోతే ఊరికే సినిమా పాస్ అయితే మరి ఒకవేళ నేను పోతే అంటే ఐ లైక్ ద బెస్ట్ ఆన్సర్ షీ గివ్ ఇట్ సో వాట్ వి ఆల్ విల్ బి సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. దిస్ ఇస్ ద ఆన్సర్ షీ సెడ్. నేను ఐ వాస్ షాక్. ఆయన ఏమంటుందో చూద్దామని పచ్చబర్లు అంటే ఒకవేళ అక్కడ బోర్డులోకి వెళ్ళి వారిలో ఏదైనా జరిగింది అట్లా అంటే సో వాట్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ సినిమాలో. బోర్డర్లో బన్నీ, బోర్డర్లో బన్నీ ఎక్స్ట్రాడినరీ. నో నాట్ ఈవెన్ నైస్ నైస్ సమ్ అన్నదానికి అర్థం అన్నమాట. సో విత్ యువర్ పోయమ్ బేసికల్లీ పోయమ్ వావ్ వాట్ బ్రిలియంట్. So I've written this poem as a tribute to your movie, a great movie on religious harmony and various other aspects, and this is in Urdu language. So here it is, sir. Main pooja karta hu, namaz bhi padhta hu, girja mein geet bhi gaata hu, wahe guru ke shabad kirtan bhi sunta hu. Main musalman hu, hindu hu, sikh bhi hu, isai bhi hu. Wajood-e-duniya hi mazhab hai mera. Main insaniyat ka bas ek qissa hu. भाईचारे में तमाम इंसानों को लाना ही मकसद मेरा, और हर लम्हे की कीमत की एहसास दिलाना भी. खुशी मोहब्बत और हमारी तरक्की से ही हर मर्तबा हर जमीन पर घर बसेगा तेरा. वंडरफुल 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 वंडरफुल. I was just going to ask you, I want you to write this in a piece of paper and give it to me. So exactly, to me too. Especially Urdu's got so much beauty when you say it. Brilliant. What's your name? My name is Poorna Chandra. Poorna Chandra, brilliant. Very nice, very, very touching. Beautiful, beautifully written. Thank you so much, and once again, congratulations on this. Thank you, sir. Thank you so much. Success at the same time, you know. Giving a great film to the thank film you industry. So much. Thank you. మంచి సినిమా చేస్తే వచ్చిన రియాక్షన్ కానీ సో మీరు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నందుకు మీకు నచ్చి మీరు బాంబే నుంచి వచ్చి మీ షూటింగ్ మధ్య నుంచి వచ్చి యూ వాంట్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ ఎన్ ఆనెస్ట్ అటెంప్ట్ అండ్ ఐ రియల్లీ వాంట్ టు డు దిస్ వన్ దిస్ అవర్ యు నో ఎంకరేజింగ్ us యు నో విత్ పాజిటివ్ వర్డ్స్ will mean a lot of people from the film industry have come forward and you know have supported this film. I think that thank everybody for their appreciation, and personally you Krish, you've come all the way and a ticket double koncham chudu. So thank you very much for coming here and being here and promoting this. It means a lot to us. Thank you so much from the entire Naa Peru Surya. But I really enjoyed, thoroughly enjoyed. Thank you so much. Thank you. Expecting a lot from you, sir. Thank you, sir. When you have to better it up now. చాలా కష్టం అది ఇంకా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.